మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. మహాభారతంలో ఏ వ్యక్తి అయినా సరే మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన జీవితాన్ని ఫలవంతం చేసుకోవడానికి కావలసినటువంటి సందేశం అందిస్తూ ఉంటాడు. కానీ ఆ దృష్టికోణంతో పరిశీలన చేయడం రావాలంతే. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అంటే నా ఉద్దేశ్యంలో మనం జీవితంలో పాఠం నేర్చుకోవడానికి యోగ్యమైనటువంటి వ్యక్తులలో ఒకడు శల్యుడు. శల్యుడు మద్రదేశాధిపతి, పాండురాజుకి కుంతి మాద్రి అని ఇద్దరు భార్యలు కదా. కుంతి వలన ధర్మరాజు, భీముడు, అర్జునుడు కలిగారు. మాద్రి వలన నకుల సహదేవులు, కవల పిల్లలు కలిగారు. ఆ మాద్రి యొక్క సోదరుడే శల్యుడు. మహాభారతం ఉద్యోగ పర్వం దగ్గరికి వచ్చేటప్పటికీ ఎవరి ప్రయత్నం వాళ్ళు ప్రారంభించారు, ఇంకా యుద్ధం ఇటూ తప్పదు అన్న ఉద్దేశ్యం చేత ద్రుపద మహారాజు పాండవులలో పెద్దలైనటువంటి ధర్మరాజాదులను ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. క్షత్రియ లోకంలో ఒక ఆచారం ఉంది, ఎవరు మొట్టమొదట సహాయాన్ని కోరితే ఉచితజ్ఞులైనటువంటి రాజులు అంటే తగినటువంటి మర్యాద పాటించేటటువంటి వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తారు. అంటే మొదట సహాయం అడగాలి, అంతేకాని తర్వాత ఎప్పుడూ అడిగితే వాళ్ళు చెయ్యరు. ఎటూ యుద్ధం తప్పదు అన్న విషయం తెలిసిపోతోంది కనుక పాండవుల వైపు నుంచి తొందరపడి ప్రముఖులైనటువంటి రాజులు ఎవరున్నారో, ఎవరి యందు విశేషమైనటువంటి విభూతి ప్రకాశిస్తోందో అటువంటి వారందరికీ కూడా కబురు చెయ్యడం మంచిది. అందున దూతలను తొందరగా పంపి ఆహ్వానించవలసినటువంటి రాజులలో ప్రథముడు శల్యుడు, అలాగే కేకయరాజు దృష్టకీతుడు, జరాసంధుని యొక్క కుమారుడు, వీళ్ళని ఆహ్వానిస్తే బాగుంటుంది. అందుకని వీళ్ళని మనం దూతల్ని పంపి ఆహ్వానం చేద్దామని చెప్పి ద్రుపదుడు ప్రతిపాదన చేస్తే వెంటనే పాండవులు అంగీకరించి శల్యాదుల దగ్గరికి దూతల్ని పంపించారు. వెళ్ళిన దూతలు చెప్పవలసిన మాటలు చెప్పారు. విన్నటువంటి శల్యుడు ఏ విధమైనటువంటి అన్యమనస్కుడు కాలేదు. నకుల సహదేవులు తన మేనల్లుళ్ళు కదా, పాండవులలో అంతర్భాగం కదా. యుద్ధం జరుగుతుంటే మేనమామ అయ్యుండి నకుల సహదేవులకి సహకారం అందించకుండా ఎలా ఉంటాడు? అందుకే పరమ ప్రేమతో నేను పాండవులకు సహకారం చేస్తాను అని చెప్పి ఆయన తన సర్వ సైన్యాన్ని తీసుకుని, తన బంధువులందరినీ తీసుకుని ఉపప్లావ్య నగరం వైపుకు వస్తున్నాడు. ఉపప్లావ్యంలో పాండవులున్నారు, హస్తినాపురంలో కౌరవులున్నారు. శల్యుడు బయలుదేరి వస్తున్నాడు, శల్యుడు పాండవులకు సహకారం అందిస్తాడు అన్న వార్త దుర్యోధనుడికి అందింది. దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి వెళ్ళలేదు, శల్యుణ్ణి నాకు సహకరించమని అడగలేదు. కానీ ఒక గమ్మత్తైన పని చేశాడు. సమర్థులైనటువంటి వాళ్ళు, విశ్వాసపాత్రులైనటువంటి వాళ్ళు, ఈ రెండింటినీ గుణాలుగా స్వీకరించాడు. ఒక్కొక్క పని చెయ్యడానికి ఒక్కొక్క గుణం అవసరం అవుతుంది. ఏదో దగ్గర ఉన్నారు కదా అని ఏ పని పడితే, ఆ పని ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే ప్రభువు ఆ కార్యాన్ని సాధించలేడు. ఆ కార్యాన్ని సాధించడానికి కావలసినటువంటి గుణ సంపద అవతల వాళ్లలో ఉందా అన్నది ప్రధానంగా పరిశీలన చేసుకోవాలి. శల్యుణ్ణి ఆకర్షించాలి అంటే రెండు రకములైన గుణములు ఉండాలి. ఒకటి సమర్థత ఉండాలి. దేనికి సమర్థత మీరు ముందు చూద్దురు కానీ. రెండు విశ్వసనీయత కావాలి. అంటే ప్రభువు చెప్పినటువంటి పని చెయ్యడం వినా ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో ఎక్కడ నోరు విప్పి చెప్పడానికి వీల్లేదు. అంత విశ్వాసపాత్రులు, సమర్థులు అయినటువంటి కొంతమంది వ్యక్తుల్ని ఎంచుకుని వాళ్ళకి కొన్ని పనులు పురమాయించాడు. ఏమిటా పనులు అంటే, శల్యుడు బయలుదేరి వస్తున్నాడు అంటే చాలా దూరం బయలుదేరి రావాలి కదా ఉపప్లవ్యానికి. ఇంత సైన్యంతో వస్తున్నప్పుడు
ఇన్ని ఏనుగులు, ఇన్ని గుర్రాలు, ఇంతమంది బంధువులతో వస్తున్నప్పుడు వాళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికీ విడిది చేయడానికి అవకాశం ఉండాలి. అలాగే సాయంకాలం అయ్యేటప్పటికీ కాసేపు ఏదైనా ఓ నృత్య కార్యక్రమం చూసినా, పండిత సదస్సు చూసినా, లేకపోతే చాలామంది వచ్చినప్పుడు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడవలసి వచ్చినా చక్కటి సభామంటపాలు కావాలి. ఇంతమంది తాగటానికి వీలుగా నీరు తోడడం కష్టం కాబట్టి దిగుడు బావులు కావాలి. దిగుడు బావులు అంటే మెట్లు ఏటవాలుగా కడతారు వలయాకారంతో, ఆ మెట్ల మించి లోపలికి దిగి బిందెలతో నీరు పట్టుకుని మళ్ళీ మెట్ల మించి పైకి ఎక్కేస్తారు. ఇన్ని గుర్రాలు తాగాలి, ఇన్ని ఏనుగులు తాగాలి, ఇంతమంది మనుష్యులు తాగాలి, వాళ్ళు శారీరకమైన శౌచాన్ని పొందడానికి కావలసినంత నీరు లభ్యం కావాలి, బట్టలు తుక్కోవాలి, ఇది కాక వంటలు చేసుకోవడం మొదలైన వాటికి చాలా నీరు కావాలి. అందుకే ఆ సైన్యం కదిలి వెడుతున్నప్పుడు ఎక్కడ ఆగే అవకాశం ఉంటుందో అక్కడ ఈ ఏర్పాట్లన్నీ చెయ్యాలి. ఈ ఏర్పాట్లన్నీ చేశారనుకోండి, దాని చేత వస్తున్నటువంటి సైన్యానికి ఇబ్బంది కలగదు. సాధారణంగా ఎలా ఉంటుందంటే అలా వచ్చేటటువంటి వాళ్ళకి ఏ రాజు ఆహ్వానించాడో ఆయన సౌకర్యాలు చెయ్యవచ్చు, చెయ్యలేకపోవచ్చు. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసి వచ్చారు, వాళ్ళకేం రాజ్యం లేదు, రాజ్యాధికారం లేదు, వాళ్ళు ఈ సౌకర్యాలన్నీ ఎలా చేయగలరు, వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. కాబట్టి వస్తున్న రాజులే ఆ సౌకర్యాలన్నీ చేసుకోవలసి ఉంటుంది. ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళినా, ఇలా వెళ్ళినా, వెడుతున్నది నిజానికి యుద్ధానికేగా, ఏ రాజు వెడుతున్నాడో ఆ రాజే చేసుకుంటాడు ఏర్పాట్లన్నీ. కాబట్టి శల్యుడే ఈ ఏర్పాట్లు చేసుకోవలసి ఉంది. కానీ దుర్యోధనుడు ఏం చేశాడంటే, శల్యుని యొక్క పరివారాన్ని సంప్రదించండి, ఎక్కడ వరకు వెళతాడు, ఎక్కడ ఆగుతాడు, ఏ మార్గంలో సైన్యం అంతా ప్రయాణం చేస్తుంది, ఇది తెలుసుకునేవాడు. అందుకు సమర్థులు, విశ్వాసపాత్రులు. ఎవరు కనుక్కుంటున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరికి తెలియదు శల్యుడి యొక్క సైన్యంలో. కానీ అరుదారు మేలు కట్లాయితంబై చూడనొప్పారితనుపగు చెప్పరములు పరపైన చెలువంబు గరగరికయు తీయ తెలినీరు కలిగిన దీర్ఘికలును పొడవైన మువ్వంచ బొలుచునట్లుగా ఏనుగులకు గుర్రములకు కొట్టములును ముందర బయలైన చందంబు చతురాభిమతమైన ఆస్థాన మంటపములు బియ్యములును నేయును పెరుగును కూరగాయలను వంటకట్టియలను గడ్డి కవణములను బెల్లుగా నడగూర్చి నిగూఢ వృత్తి తాను కూడనడచే. దుర్యోధనుడు ఏం చేసేవాడంటే, శల్యుడు విడుతున్నటువంటి మార్గంలో గొప్ప గొప్ప చాందినీలు కట్టించాడు, గొప్ప గొప్ప పందిర్లు వేయించాడు, తాటాకు పందిర్లు, కొబ్బరాకు పందిర్లు, వాటన్నింటినీ నీళ్లతో తడిపాడు. మంచి సువాసనలు వచ్చేటట్టుగా చందనపు నీటినంతటినీ కూడా రహదారుల మీద చిలకరించాడు. ఈ చాందినీలి కింద నుంచి, చల్లటి పందిళ్ళ కింద నుంచి సైన్యం వెడుతుంటే సూర్యతాపం లేకుండా ఎంత సంతోషంగా ఉంటుంది. అంత దూరం పందిళ్ళు వేస్తే, ఏదో తిరుమలలో ఆ నడిచి వెళ్ళేటటువంటి యాత్రికుల కోసం ఆచ్ఛాదన మంటపములు ఏర్పాటు చేస్తారే, అలా ఇవన్నీ ఏర్పాటు చేశాడు. ఎంతో సంతోషంగా రోజు సైన్యం వెడుతోంది, రోజు ఎక్కడి వరకు వెళ్ళిందో అక్కడి నుంచి మళ్ళీ తర్వాత రోజు వెళ్ళవలసినటువంటి మార్గం అంతా కూడా చలువ పందిళ్ళు తయారైపోతున్నాయి, చాందినీలు తయారైపోతున్నాయి, మేలుకట్లు తయారైపోతున్నాయి. శల్యుడు అనుకున్నాడు, ధర్మరాజు గారు చేస్తున్నాడు ఈ ఏర్పాట్లన్నీ, నా మీద ప్రీతితో నేను వస్తున్నానని మేనల్లుడు చేసిన ఏర్పాట్లు అనుకున్నాడు. అక్కడతో ఊరుకోలేదు, నిర్మలమైనటువంటివి, తీయటి నీళ్లు ఎక్కడుంటాయో అటువంటి చోట్ల నడబావులను తవ్వించాడు. శల్యుడి సైన్యం ఆగడమే తర్వాయి, నడబావులు సిద్ధంగా ఉండేవి, నిర్మలమై కొబ్బరి నీళ్ళు ఎలా ఉంటాయో అటువంటి నీళ్లు పడే చోట్ల బావులు తవ్వించాడు. నేను చేయిస్తున్నానని ఎక్కడా తేల్ల, తాను గుప్తంగా ఉండేవాడు. శల్యుడి సైన్యం వెనకే వెడుతుండేవాడు, కానీ దుర్యోధనుడు వస్తున్నాడన్న విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. అటువంటి విశ్వాసపాత్రులు, సమర్థులతో కార్యం చక్క పెడుతూ దుర్యోధనుడు వెంటనే ఉన్నాడు శల్యుడి కన్న విషయం తెలియకుండా జాగ్రత్త పడుతూ అనుగమిస్తున్నాడు. అలాగే అక్కడ మూడు పంచల కలిగినటువంటి వరుస క్రమాలలో గుర్రాలకి ఏనుగులకి శాలలు నిర్మాణం చేసేవాడు.
ఆ రోజు రాత్రి ఆగేటప్పటికీ గుర్రాలన్నింటినీ చక్కగా వరుస క్రమంలో ఆ పందిళ్లలో కట్టేవారు. అలాగే గుర్రాలకి కొట్టాలు వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసేవాడు. రాత్రి అయ్యేటప్పటికి ఇవన్నీ చక్కగా ఆ కొట్టాల్లో విశ్రాంతి తీసుకునేవి. సాయంకాలం ప్రయాణం ఆగిపోతుంది, ఇంకా చీకటి పడే వేళటికి. అప్పుడు నృత్యం చెయ్యడానికి, వినోదంగా గడపడానికి, శల్యుడు సభ నిర్వహిస్తే సభామంటపాల కోసం అద్భుతమైనటువంటి ఆస్థాన మంటపాలు నిర్మాణం చేశాడు. ఆస్థాన మంటపంలో కావలసిన వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. శల్యుడు అనుకుంటున్నాడు ఇవన్నీ ధర్మరాజు గారు చేశారు అనుకుంటున్నాడు, కానీ నిజానికి చేసినది ధర్మరాజు గారు కాదు, దుర్యోధనుడే చేస్తున్నాడు. అక్కడతో ఊరుకోలేదు, వెంట తెచ్చుకుంటారు సంబారాలు. కానీ ఎక్కడెక్కడ దుర్యోధనుడు ఆగితే అక్కడ బియ్యం, కావలసినంత నెయ్యి, పెరుగు, కూరగాయలు, వంట కట్టియలు అంటే వంట చేసుకోవడానికి కావలసినటువంటి ఎండిపోయి ఇలా పెట్టగానే వెలిగేటటువంటి కర్రలు, గడ్డి, ఎవరికి? గుర్రాలకి కావలసినటువంటి గడ్డి, అలాగే గుర్రాలకి కావలసినటువంటి ఉలవలతో కూడుకున్న దాణ, ఏనుగులు తినడానికి కావలసినటువంటి ఆహారం, వీటన్నింటినీ కూడా నిగూఢ వృత్తి తాను కూడా నడచే ఇవన్నీ చేస్తూ ఒడగూర్చి నిగూఢ వృత్తి ఎక్కడ దుర్యోధనుడు చేస్తున్నాడని కానీ, దుర్యోధనుడు తన వెంట వస్తున్నాడని కానీ తెలియకుండా చేసి వెంట పెడుతున్నాడు. కొన్నాళ్ళు ప్రయాణం చేశాడు శల్యుడు. ఒకరోజు చూశాడు ఏమిటి అసలు ఈ ఏర్పాట్లు, మనం ఎక్కడికెడితే అక్కడ మార్గమధ్యంలో ఈ చాందినీలేమిటి, ఈ పందిర్లేమిటి, ఈ నడబావులేమిటి, ఈ ఆస్థాన మంటపాలేమిటి, ఏనుగులకి గుర్రాలకి కొట్టాలేమిటి, ఈ ఆహార పదార్థాలేమిటి, గుర్రాల్ని ఏనుగుల్ని పోషించడానికి కావలసిన దాణా ఏమిటి, ఈ వినోద ప్రక్రియ ఏమిటి, ఇన్ని ఏర్పాటు చేస్తున్నాడే మహానుభావుడు ఎవరో చాలా సమర్థుడు, బహుశా ధర్మరాజు ఎవరో మంత్రులకు ఈ పని పురమాయించాడు, ఆ మంత్రులు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు, నా మీద ఇంత ప్రేమతో, నా మీద ఇంత గౌరవంతో ధర్మరాజు గారు తన మంత్రులకు పురమాయించి ఈ పనులు చేయిస్తున్నాడు, ఆయన పురమాయించినంత మాత్రం చేత ఇంత ప్రేమతో చెయ్యాలని లేదుగా, ఇంత గౌరవంతో ఇంత ప్రేమతో చేస్తున్నాడే ధర్మరాజు యొక్క మంత్రి, ఆ మంత్రి లేదా మంత్రులు ఎవరున్నారో ప్రవేశపెట్టండి, నేను వాళ్ళని చూసి నా అనుగ్రహాన్ని వాళ్ళ మీద వర్షించాలన్నాడు. అనగానే ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు దుర్యోధనుడు. ఆ మాట విన్నాడు చటుక్కున లోపలికి దుర్యోధనుడు వచ్చి నిలబడ్డాడు నమస్కారం చేసి. నిలబడగానే శల్యుడేమనాలి, అసహ్యించుకోక్కర్లేదు, ఏమయ్యా నువ్వెందుకు ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నావు, నకుల సహదేవులు నా మేనల్లుళ్ళు కదా, నేను జరగబోయే యుద్ధంలో వాళ్ళ పక్షాన యుద్ధం చేయడానికి వెడుతున్నాను, నువ్వు కూడా ప్రేమగా ఏర్పాట్లు చేస్తే చేసావు, కానీ ఈ ఏర్పాట్లు చేసావు కాబట్టి నీ పక్షాన యుద్ధం చేయమని నన్ను అడక్కుసుమా, అలా చేయడం సాధ్యం కాదు అని అనాలి కదా శల్యుడు. అలా అనలేదు. దుర్యోధనుణ్ణి చూడగానే నాకు ఇన్ని సేవలు చేశాడు, ఇన్ని సత్కారాలు చేశాడు, రహదారులన్నీ ఇంత బాగా నిర్మించాడు అని పొంగిపోయాడు. పొంగిపోయి దుర్యోధనుణ్ణి కౌగిలించుకొని ఎంత ప్రేమగా ఏర్పాట్లు చేశావు, నీకేం కావాలి కోరుకో అన్నాడు. అంటే శల్యుడి వ్యక్తిత్వానికి ఉన్నటువంటి పెద్ద లోపం ఏమిటంటే, శల్యుడి సంతోషించేటట్టుగా నోటి మాటగా పొగిడినా, శల్యుడికి ఒక గొప్ప సత్కారం చేసినా తను వచ్చిన పని మరిచిపోయి అవతల పక్షంలోకి వెళ్ళిపోతాడు. ఇది వ్యక్తిత్వంలో చాలా ప్రమాదకరమైనటువంటి పోకడ. ఎందుకని అంటే పొగడ్త అనేటటువంటిది జీవితంలో అత్యంత అవసరం. పొగడ్త లేదనుకోండి మనిషికి ఉత్సాహం ఉండదు. తండ్రి కూడా కొడుకుని అభినందించాలి, అధికారి ఉద్యోగిని అభినందించాలి, ప్రభువు సైనికుణ్ణి కూడా అభినందించాలి. కానీ అభినందన అనేది ఎలా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వ్యక్తిని పాడు చేసేది కాకూడదు. ఎందుకని అంటే మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మత్తు పదార్థం దేన్నైనా తీసుకున్నారనుకోండి, అంటే తీసుకోమని నేను ఎవరికీ సలహా చెప్పట్లేదు, మత్తు పదార్థాన్ని సేవిస్తే అది ఒక గంట మత్తు ఇవ్వచ్చు, ఒక పూట మత్తు ఇవ్వచ్చు, ఒక రోజు మత్తు ఇవ్వచ్చు, కానీ పొగట్ట ఉందే అది జీవితాంతపు మత్తు. ఎందుచేత అంటారేమో,
ఒకనకొకప్పుడు ఆ దక్షిణ దేశంలో జంబుకేశ్వరం అనేది ఒక క్షేత్రం ఉంది, తిరువణక్కోయిల్ అంటారు తమిళనాడులో. ఏనుగులు దూరడానికి వీలు లేకుండా కట్టారు ఆ అద్భుతమైన దేవాలయం, జలలింగం. పక్కన అఖిలాండేశ్వరి అమ్మవారు. ఇప్పటికీ కూడా తలుపులు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే అర్చకులకు భయం, అమ్మవారి ముందు నిలబడడానికి ధైర్యం సరిపోదు. సరిపోక చీరలు కట్టుకుని ఆడవాళ్ల వేషం వేసుకుని లోపలికి వెళ్ళి నైవేద్యం పెడతారు. ఇప్పటికీ అఖిలాండేశ్వరి తిరుగుతుంది అక్కడ అంటారు. అంత గొప్ప దేవాలయం. అటువంటి గొప్ప దేవాలయమైనటువంటి జంబుకేశ్వరంలో అర్చకులు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. ఎవ్వరింటికి వెళ్ళడం కానీ, ప్రభువు పిలిచినా సరే వెళ్ళేవారు కాదు. మాకు ఈ దేవాలయం చాలు, మాకు ఈ సేవ చాలనేవారు. ఒకసారి రాజ్యాన్ని పరిపాలిస్తున్న ప్రభువుకి చెప్పారు, వాళ్ళు ఎక్కడికి రారండి, మీరే వెళ్ళాలి వాళ్ళ ఆశీర్వచనానికని. ఆ ప్రభువు చాలా తెలివైనవాడు. ఆయన అన్నాడు, తప్పకుండా వెడదాం, కానీ వాళ్ళని ఎలా పిలిపించాలో నాకు తెలుసు అని జంబుకేశ్వరం వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప సత్కార సభ చేసి శాలువాలు కప్పి సన్మాన పత్రాలు ఇచ్చాడు. సన్మాన పత్రాలు ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు దాన్ని రోజు చదువుకుని ప్రభువు ఎక్కడికి పిలిచినా వెళ్ళడం మొదలుపెట్టారు. అంతకన్నా నేను వ్యాఖ్యానం చేయక్కర్లేదు. అందుకే ఒక వ్యక్తిని తేలికగా పాడు చేయడానికి మార్గం ఏమిటి అంటే, ఆయనకు ఒక సన్మానం చేసేసి ఓ పూలదండ వేసేసి ఓ శాలువా కప్పేసి నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అన్నారనుకోండి, వాడు పాడైపోతాడు. కానీ అసలు పొగడకుండా ఉంటే ప్రమాదం. అందుకే అసలు పొగడడం అనేటటువంటిది పరమ జాగ్రత్తగా పొగడాలి. నిజంగా వ్యక్తిత్వంలో ఏ గుణం ఉన్నదో, ఏ గుణాన్ని నువ్వు ఆ వ్యక్తి ఎదురుగుండా చెప్పినా ఆ వ్యక్తి పాడైపోడో, ఆ వ్యక్తి దాన్ని కేవలం ఆశీర్వచనంగా మాత్రమే తీసుకుంటాడో, అది దాటి పుచ్చుకుని పాడైపోకుండా ఉంటాడో, అంత స్థాయి వరకు పొగడాలి తప్ప అది దాటి పొగడకూడదు. అందుకే అన్నిటికన్నా చాలా కష్టం ఏమిటంటే, ఒక వ్యక్తిని పొగుడుతూ మాట్లాడేటప్పుడు యువతలవాడు సంస్కారవంతుడైతే అవతలవాడి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏ ఉంటాయో అవి అతనిని పాడు చెయ్యని గుణాలు, అతనికి బాగా జీర్ణమైన గుణాలు. ఈ అభినందన అతన్ని ముందుకు తీసుకెడుతుంది తప్ప ఈ అభినందన అతన్ని పాడు చేయదన్న గుణాలు ఏ ఉంటాయో అవి మాత్రమే స్తుతి చెయ్యాలి తప్ప అదే పనిగా స్తుతి చెయ్యకూడదు. ఎందుచేత అంటే అందరికీ ప్రజ్ఞ ఉండొచ్చు ఉండకపోవచ్చు. కొందరు కొందరు ఉన్నారనుకోండి ఈశ్వరార్పణం చేస్తారు. మీరు చాలా గొప్ప శిల్పి అని మీరు ఒకరికి సత్కారం చేశారనుకోండి, ఆ శిల్పి ఏం చేస్తాడంటే, నాకు ఇంత గొప్ప శిల్పకళ రావడానికి కారణమైనటువంటి గురువులు ఎవరున్నారో, ఈశ్వరుడు ఎవరున్నాడో ఆయనకి ఈ సత్కారము చెందుగాక. ఆయన ఉత్తర క్షణం వేదిక మీద అందుకుంటాడు అందుకోవడం, కానీ అది ఆయనలో గర్వాన్ని పెంచదు. ఎందుకని అంటే దానికి మూలం ఎవరో చూసుకుంటాడు, అది ఈశ్వరుడిది. ఆయన ఏం చేస్తాడంటే వేదిక మీదే నిశ్శబ్దంగా ఒక్కసారి కళ్ళు మూసుకుని, ఈశ్వరా ఇదంతా నీకు చెందినది, నాకు కప్పిన శాలువా నీకు కప్పినది, నాకిచ్చిన సత్కార పత్రము నీకు ఇచ్చినది, నన్ను పొగిడినది నిన్ను పొగిడినది, నీ పాదములు పట్టని నాడు నీ నుండి నాకు ఆ విభూతి రాని నాడు నాకు ఈ గౌరవం లేదు. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు లేవనుకోండి, మిగిలిన గదుల్లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ పంపులోకి వస్తాయి, అందులో ఉన్నాయి కాబట్టి ఇందులోకి వచ్చాయి, ఇందులోకి వస్తున్నాయని ఏ గదిలో పంపు, ఆ గదిలో అహంకారాన్ని పొందితే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నీళ్ళని పంపించనందనుకోండి, వీటి బతుకు ఏమైపోతుంది, పైన అందులోంచి వస్తున్నాయి కాబట్టి మిగిలిన వాటికి సత్కారాలు వచ్చాయి, లేకపోతే అది అనుగ్రహించని నాడు సత్కారం ఎక్కడిది, కాబట్టి ఇవన్నీ దానికి చెందుతాయి అని వదిలిపెట్టేసిన వాడికి సమస్య ఉండదు. వాడు ఎప్పుడు ఒక్కలాగే ఉంటాడు. ఎన్ని సత్కారాలు చేసేయండి వాడితో ఏ సమస్య ఉండదు. కానీ ఇంకా ఆ ప్రజ్ఞకి వెళ్ళలేదనుకోండి, ఆ పరిణతికి వెళ్ళలేదనుకోండి, అలా పొగిడితే సంతోషపడిపోయే బలహీనత ఉందనుకోండి, దానికో చెల్లెలు కూడా ఉంటుంది. ఏమిటో తెలుసా చెల్లెలు? మీరు ఆయన ఎదురుగుండా తనని తాను పొగుడుకునేవాడు ఒకడు దొరికాడు అనుకోండి, ఆయన అసలు సహించడప్పుడు. ఎందుకని అంటే ఈయనకి ఈయన్ని పొగిడితేనే ఇష్టం, ఈయన్ని పొగిడితేనే ఇష్టమైన వాడి దగ్గరికి ఇంకొకటి వెళ్ళి వాణ్ణి వాడు పొగుడుకున్నాడు అనుకోండి, పడుతుందా ఇద్దరికి? అసలు వీడు వీణ్ణి పొగుడుకుంటాడేంటి, నేను కదా గొప్ప, నన్ను పొగడాలి.
అని కోపం పెట్టుకుంటాడు. ఎందుకని అంటే ఎక్కడ తనని పొగిడితే పొంగిపోయే గుణం ఉందో అక్కడ ఆయన ఎదురుగుండా ఇంకొకడు తనని తాను పొగుడుకుంటే సహించలేని గుణం కూడా ఉంటుంది. అప్పుడు అటువంటి వాడు ఎంత సమర్థుడైనా వాడిని నమ్ముకుని మీరు కార్యం అప్పజెప్తే సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు వాడికి సమర్థత ఉండడం కాదు, ఈ గుణం వాడిని పాడు చేసేస్తుంది. శల్యుడి జీవితం అంతే. ఇది చాలా జాగ్రత్త సుమా. జీవితంలో ఎంతవరకు స్వీకరించాలో పొగట్టని అంతవరకే స్వీకరించు, తప్ప ఇంకొకలా స్వీకరించవద్దు. ఔషధం ఉందనుకోండి, ప్రతి పూట 2 చెంచాల చప్పున తీసుకోండి, 3 పూట్ల వేసుకోండి, 3 రోజులు వేసుకోండి, దగ్గు తగ్గిపోతుంది అన్నారనుకోండి. పూటకి 2 చెంచాల చప్పున 3 రోజులు వేసుకుంటే 6 చెంచాలు కదా, 3 రోజులకి 18 చెంచాలు కదా. మాయకపు డాక్టర్ గారు ఏదో 3 రోజులు వేసుకోమంటాడు, 18 చెంచాలు ఇప్పుడు తాగితే పోదా అని తాగేస్తే మత్తు వచ్చి స్పృహ తప్పి కింద పడిపోతాడు. ఏ పూట పుచ్చుకోగలిగినంత ఆ పూటే పుచ్చుకోవాలి, అది శరీరానికి అంతే, అది లోపలికెళ్ళి సూక్ష్మక్రిమిని నివారణ చేస్తుంది, అది ఆయన చెప్పగలడు వైద్యుడు. పొగట్ట కూడా అంతే. ఎంతవరకు నీకు జీర్ణమై నిన్ను మంచి వైపుకు తీసుకెళ్తుందో అంతవరకే తీసుకోవాలి, మిగిలింది ఈశ్వరార్పణం చెయ్యాలి. అందుకే పొగట్ట తీసుకునేటప్పుడు లక్షణం ఏమిటో తెలుసా, తనని పొగిడాడని తీసుకోకూడదు, ఆయనని సంతోషపెట్టగలిగాను చాలు, నా భర్త సంతోషించాడు చాలు, నా అధికారి సంతోషించాడు చాలు, నా ప్రభువు సంతోషించాడు చాలు, మా గురువుగారు సంతోషించారు చాలు, మా నాన్నగారు సంతోషించారు చాలు, ఆయన సంతోషించారు, అంతకన్నా ఏం కావాలి, అలాను ఆయన నన్ను పొగిడారు అన్నావా రొంపిలో కాలు పడిపోయినట్టే. అలా అనుకోకు, గురువుగారు నిన్ను పొగిడారంటే ఏమిటి దాని అర్థం, గురువుగారు సంతోషించారు, గురువుగారు నన్ను పొగిడారండి అని చెప్పకు, గురువుగారు సంతోషించారు, నా జీవితానికి అంతకన్నా ఏం కావాలండి, బతికున్న నాళ్ళు గురువుగారు సంతోషించేటట్టు నేను బ్రతకాలను, బాగుంటుంది జీవితం. అందుకే ఎంత జాగ్రత్తగా అన్నం తింటామో, పరిశుద్ధమైన అన్నాన్ని, ఎంత జాగ్రత్తగా మంచినీళ్ళు తాగుతామో, ఎంత జాగ్రత్తగా ఔషధాన్ని సేవిస్తామో, అంత జాగ్రత్తగా జీవితంలో పొగట్టని స్వీకరించడం అలవాటు కావాలి. అది అలవాటు కాలేదనుకోండి, ఈయన పొగిడితే లొంగుతాడన్న విషయం కానీ తెలిసిందా, నువ్వు ఎంత గొప్పవాడివైనా పడగొట్టడానికి నీ చుట్టూ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. పెద్దలు అటువంటి పని ఎప్పుడూ చెయ్యరు, కానీ చాలా లీకి స్వభావం కలిగిన వాళ్ళు పడగొడతారు. అందుకే తాత ఒడి విశ్వవిద్యాలయం, మనవడు తాత పక్కన పడుకుంటాడు, అది వాడికి సరదా. అమ్మ ఒరే ఇక్కడికి వచ్చి పడుకోరా, తాతగారిని తంతావురా నిద్దట్లో, అస్తమానం తెలివి వస్తుందిరా అంటే నేను తాతగారి దగ్గరే పడుకుంటానంటాడు. తాత రారా అని మనవణ్ణి కౌగిలించుకు పడుకుంటాడు. వాడికి తాత పక్కన పడుకోవడం ఎందుకు, తాత తాత కథ చెప్పంటాడు అని. తాతగారు ఎంత గొప్పవాడు కానివ్వండి, ఎంతమంది చేత గౌరవం పొందినవాడైనా వీడు కాలెత్తి తాత పొట్ట మీద వేస్తాడు, వేస్తే తాత వాడి కాలు నొక్కుతూ వాడి కాళ్ళు పట్టడం ఎంత సంతోషమో తాతకి, వాడి కాలు నొక్కుతూ వాడికి కథ చెప్తాడు. ఆ కథకి కాళ్ళు చేతులు ఉంటాయా, ఉండవు. వాడికి అర్థం అవడానికి వరే వరే, ఒకప్పుడు ఒక కాకి మాంసం ముక్క తెచ్చిందిరా, ఓ చెట్టు మీద పెట్టుకుని ఆ మాంసం ముక్క తినడానికి సిద్ధపడిందిరా, ఎక్కడి నుంచో నక్కొచ్చిందిరా, కింద కూర్చుంది కొమ్మ కింద, చూసింది కాకి నోట్లో మాంసం ముక్క ఉందని, ఆ మాంసం ముక్క తస్కరించాలి, నక్కకి చెట్టెక్కడం రాదు, కాకి కిందకి దిగదు నక్కుండగా, అందుకని కాకి బావా కాకి బావా ఎంత అందంగా ఉంటావో నువ్వు, నల్లగా ఉన్నా నీ అందం ఎక్కడొస్తుంది కాకి బావా, నువ్వు పాట పాడితే ఎంత బాగుంటుందో, నాకు 10 రోజుల నుంచి ఒక్కసారి నీ పాట వినాలనుంది కాకి బావా, నీ గురించి వెతుకుతున్నాను, ఒక్క పాట పాడుదు అందిరా అంటే కాకి ముచ్చట పడిపోయి, కాకిలా అరుస్తున్నావు అనేవాళ్లే కానీ కాకి పాట వినాలనేవాడెవరు, కోయిల పాట అదేమన్నా ఇన్నాళ్ళకి నక్కడిగిందని కౌమని దీర్ఘం తీసి పాట పాడిందిరా, నోట్లో మాంసం ముక్క కింద పడిపోయింది, నక్క దాన్ని ఎత్తుకు పారిపోయిందిరా అంటాడు తాత. మనవడు చప్పట్లు కొట్టి తాత చెప్పు అంటుంటే రేపు చెప్తానే అని దీన్నే వర్ణించి వర్ణించి చెప్తుంటే కునుకు పడిపోతూ ఓ అంటూ నిద్రపోతాడు.
అప్పటికి అడగడు కాకి నక్క భావం ఎలా అయింది, వాళ్ళిద్దరూ ఏ భాషలో మాట్లాడుకున్నారు, ఇవన్నీ అడగడు. కానీ వాడు ఒక పెద్ద అధికారి అవుతాడు రేపు పొద్దున్న, అప్పుడు తాతగారు ఉన్నారో ఉండరో వేరు మాట, కానీ నిష్కారణంగా పొగిడేవాడు వచ్చి అదే పనిగా పొగుడుతున్నాడు అనుకోండి, వాడికి విష్ణు సహస్రనామం రాదు, విష్ణువులు పొగడ్డం రాదు వాడికి, వాడికి శివాష్టోత్తరం రాదు, వాడికి రామాయణంలో 4 శ్లోకాలు రావు, భాగవతంలో 2 పద్యాలు రావు. ఏమయ్యా పెద్దలు ఎవరినైనా స్తుతి చేసిన 2 పద్యాలు చెప్పు అంటే వాడికి రావు. అధికారిని స్తుతి చేస్తాడు, ప్రభువుని స్తుతి చేస్తాడు. ఎందుకు అంటే కేవలంగా పబ్బం గడుపుకోవడానికి. అటువంటి వాణ్ణి చూసి లోపల నవ్వుకుంటాడు. నీలాంటి వాళ్ళు ఉంటారని మా తాత చిన్నతనంలో నా కాలు నొక్కుతూ కథ చెప్పాడు రా, కాకిబావా పాట పాడు అంది నక్కబావని, నాకు తెలుసురా అని ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతాడు, ఎంత పుచ్చుకోవాలో అంత పుచ్చుకుంటాడు, ఏది పుచ్చుకోకూడదు అది పుచ్చుకోడు, లేకపోతే ప్రమాదం జీవితంలో. అదొక గొప్ప మత్తు వ్యసనం. దానివల్ల ఏమవుతుందో తెలుసా, అసలు నిజంగా కష్టపడే వాళ్ళు ఎవరో గుర్తించలేడు. ఆ వ్యసనానికి ఆ మత్తుకు అలవాటు పడిపోతే అది ప్రమాదం వస్తుంది. నిజంగా చెప్పాలంటేనండి, మహాభారతం ఒక గొప్ప సిబ్బంది నిర్వహణకి సంబంధించిన శాస్త్రం. అలాంటే మీకు అర్థమైందో లేదో, అది పర్సనల్ మేనేజ్మెంట్. అందులో అన్ని విషయాలు ఉంటాయి. వ్యక్తిలో ఉండే బలహీనతల్ని ఎలా అధిగమించాలో నేర్పుతుంది భారతం. శల్యుడు దుర్యోధనుడు ఎదురుగుండా వచ్చి నేనే ఇవన్నీ చేశానన్నాడు అన్నప్పుడు ఏం చేయాలి, ఈయనకేం పని, పాండవులు కదా నాకు దూతల్ని పంపింది, నేను పాండవుల దగ్గరికి కదా పెడుతున్నా, రేపు పొద్దున్న యుద్ధం వస్తే వీళ్లతో పాండవులు దెబ్బలాడతారు కదా, నేను పాండవుల పక్షాన కదా యుద్ధం చేస్తాను, మరి రేపు పొద్దున్న వీడు పెట్టిన అన్నం తిని వీడిని ఎలా చంపుతాను, ఎందుకు పెడుతున్నావు ఇవన్నీ అని అడగాలి కదా, భృగుటి చిట్లించాలి కదా. కానీ ఆయన చిట్లించలేదు సరికదా, నేనే ఇవన్నీ మీకు చేశాను, మీకు చెయ్యడం నా అదృష్టం అన్నట్టుగా 4 మాటలు అనేటప్పటికీ పరవశించిపోయాడంతే. అబ్బా ఏమి ప్రేమ నేనంటే ఇది కదా సత్కారం చేయడం అంటే అనుకున్నాడంతే. అనుకుని ఉత్తర క్షణంలో అన్నాడు, నీకేం కావాలి కోరుకో అన్నాడు. ఎవరితో, దుర్యోధనుడితో. నువ్వు నా పక్కకు వచ్చేయంటే ఏం చేస్తాడు, అవతల మేనల్లుళ్ళు ఎంత అప్రతిష్ట, మేనల్లుళ్ళను వదిలేసి మేనమామగారి టెలిపి ముందే వెళ్ళిపోతే గొడవ లేదు. మేనల్లుళ్ళకి తాను సమర్థించడం కోసం సహకారం చేయడం కోసం బయలుదేరి చలవపంది లేచాడని ఇంకోటి దగ్గరికి పోతాడా, ఎంత అసహ్యంగా ఉంటుంది వినడానికి, అది ఏమైనా ఆలోచించాడా అంటే చేసిన సత్కారములకు పరవశించిపోయాడు, మత్తెక్కిపోయాడు. ఏం కావాలన్నాడు. దుర్యోధనుడు చాలా తెలివైనవాడు, తెలుసు ఇది తెలియకపోతే చలవపదిళ్ళు ఎందుకు వేశాడు. అందుకని ఆయన అన్నాడు, సత్య సరస్వతి వగు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌ దాచ్యంబు మెరయ నాకు అమాచ్యుడవై పూని నడపు మత్ సైన్యంబున్. ఆయన అన్నాడు, సత్య సరస్వతి వగు ఆడిన మాట తప్పని వాడివి అన్న కీర్తిని పొందు. అంటే పాచిక వేస్తున్నాడు, ఆ తర్వాత మాట తప్పకు, ఏం కావాలన్నా కోరుకో అన్నావు, నేను అడుగుతుంటే సగలం అదో అది వద్దోయో అనకు, నా వైపు రా అంటే కుదరదని అనద్దు, ఈ వైపుకి రా అంటుంటే నువ్వు మాట కట్టుబడాలి అని సత్య సరస్వతి వగు ఆడిన మాట తప్పకు. ముందే నియమం పెడుతున్నాడు, అసలు ఆడిన మాట తప్పని వాడివి నువ్వు. ఇంకొంచెం పెరిగాడు, ఇంకొంచెం వక్షస్థలం పొంగింది, సంతోషపడిపోయాడు. నువ్వు ఔచిత్య విశారదము నీదు చిత్తము, నీ మనసుందే అబ్బా, ఔచిత్యాన్ని పట్టుకోవడం అంటే నీ తర్వాతే. ఔచిత్యం అంటే ఎప్పుడు ఏది చెయ్యాలో నీకు తెలుసు. ఎప్పుడు ఏది చెయ్యాలో తెలిసినవాడైతే ఇది చేస్తాడా, ఇలా పొగుడుతున్నాడు అంటే వెనక ఏదో కుట్ర ఉంది కదూ. అందుకని ఔచిత్య విశారదము నీదు చిత్తము, నియమౌదాత్యంబు మెరయ నాకు అమాచ్యుడవై పూని నడపు మత్ సైన్యంబున్. నా పక్షానికి వచ్చేయి, నా దగ్గర ఉండు అంటే కొంచెం చిన్నతనంగా భావిస్తాడు. కానీ అదే కొంచెం మాట మార్చి ఆయన సంతోషించేటట్టుగా మాట్లాడారనుకోండి మీరు, ఆయన ఆనందపడిపోతాడు. అందుకని అన్నాడు,
నువ్వు చాలా గొప్ప ధైర్యము కలిగినటువంటి వాడివి, నియమశీలుడు. అటువంటి నువ్వు నా పక్షంలో ఉండి నాకు మంత్రి వెయ్యి, నా సైన్యాన్నంతటినీ నువ్వు నడిపించు. ఇప్పుడు ఏదో పెద్ద కర్తవ్యం ఆయన మీద పెట్టినట్టు, చాలా పెద్ద పదవి ఇచ్చేస్తున్నట్టు, ఆయనని గుర్తించినట్టు, ఆయన లేకపోతే నేను ఏమైపోతానని దుర్యోధనుడు స్వయంగా వచ్చినట్టు అనిపిస్తుందా? అనిపించదా శల్యుడికి? ఈ బలహీనత ఉన్నవాడికి ఇంకా పొంగొచ్చేస్తుందా, పొంగొచ్చేదా అని తలప పాండవులను ధార్తరాష్ట్రులు నీకు ఒక్క రూప భక్తి యుక్తి జాల నీవు నన్ను మాననీయుండుగాన అనుగ్రహించి తగ పరిగ్రహింపు. పాండవులకి కౌరవులకి నీ దృష్టిలో భేదం ఉండవలసినటువంటి అవసరమేముంది? నకుల సహదేవులకు నువ్వు మేనమామ, కాబట్టి ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి కూడా నువ్వు మేనమామేగా. అలా మేనమామైనప్పుడు మాకు నువ్వు మేనమామేగా, మేమందరం అన్నదమ్ములమేగా. మేమందరం నీ మీద మేనమామ అన్న భావన పొందాం తప్ప ఎప్పుడూ కూడా నకుల సహదేవుల మేనమామ అని మేము అనుకోలేదు. మామయ్యా అనుకుంటాం, మాకు అంత ప్రేమ నువ్వంటే. అంత ప్రేమని ఎందు మేము పెట్టుకున్నప్పుడు అందుకు కదూ ఈ చలవ పందిళ్ళు వేయించాను, మా మామయ్య వస్తున్నాడని వేయించాడా ధర్మరాజు? ఎత్తి పొడుపు. కాబట్టి నువ్వేం చేయాలి, నన్ను మాననీయుండుగాక ననుగ్రహించి నేను మన్నింపదగినవాడిగా, అంటే నేను అడిగింది ఇతనికి ఇవ్వవచ్చు, నా మేనల్లుడు కాడు కాబట్టి నీకు ఇవ్వలేను అని అనవలసిన అవసరం నీకేముంది? నిన్ను మేము మేనమామనుకుంటున్నప్పుడు నేను నీకు మేనల్లుళ్ళం కావని నువ్వెందుకు అనుకోవాలి? నువ్వు అనుకోవచ్చు. వీళ్ళు అలా అనుకున్నప్పుడు ఆయన అలా అనుకోవద్దండి. చిన్నవాళ్ళు అనుకుంటుంటే పెద్దవాడు అనుకోకపోతే ఎలా ఎలా బంధిస్తున్నాడో చూడండి. అది మాట చాకచక్యం అని అది కూడా ఎంతో పొగుడుతూ ఆ పొగట్టకి పడిపోతాడు. కాబట్టి నీవు నన్ను మాననీయుండుగాననుగ్రహించి తగ పరిగ్రహింపు, నన్ను మన్నింపదగినవాడిగా నేను అడిగిన కోరిక తీర్చచ్చు అన్న భావనతో నన్ను స్వీకరించవయా మెనమామ శల్యుడా అని అడిగాడు. అడిగితే శల్యుడు వెంటనే వచ్చి వెంటనే దుర్యోధనుణ్ణి చూసి ఒక మాట అన్నాడు. అనవుడు శల్యడియ్యకొని అట్టిది కాదే విభేద వృత్తి నా మనమున లేదు, పాండవ సమాజము మీరును ఒక్క రూప కావున ఇది లెస్సమాట, తగవులం తలపోయగా మున్ను ప్రీతి కాంచిన నిన్ను నిమ్మి కూడుటయు చేయుట ఇట్టుల ఎల్లభంగులన్. పరమ సంతోషపడిపోయాడు కదా ఈ పొగట్టలకి. వెంటనే జోక్యం చేసుకుని శల్యుడు అన్నాడు, అసలు మీకు పాండవులకి తేడా ఉందని ఎవరు చెప్పారు? మీకు మేనమామనే, వాళ్ళకి మేనమామనే, ఏమిటి తేడా వాళ్ళకి మీకు? ఏమీ లేదు. అసలు ఇంకొకటి చెప్పనా, ముందొచ్చి నా దగ్గర నన్ను చూసిన వాడెవరు? నువ్వే. ధర్మరాజు వచ్చాడా? దూతల్ని పంపించాడు. నువ్వు ముందొచ్చి నన్ను కలిశావు, నన్ను చూశావు, ఇంత ప్రేమ ఉన్నవాడివి, నీ మాట ఎందుకు కాదంటానయ్యా? నిన్ను కాదంటానా? ఒక్కనాటికి అనను. కాబట్టి నీకేం కావాలో కోరుకో, తప్పకుండా ఇచ్చేస్తాను. మున్ను ప్రీతి కాంచిన నిన్ను నిమ్మి కూడుటయు చేయుదు ఇట్టుల ఎల్లభంగులం. నీకు ఏది కావాలన్నా ఇస్తాను. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, మీరు మా పక్షాన వచ్చి యుద్ధం చెయ్యాలి, మా పక్షాన సైన్యాలన్నింటినీ కూడా నడపాలి, మీరు నా దగ్గర మంత్రిగా నిర్వహించాలి. మంత్రి అంటే ప్రభువుకి సలహా చెప్తూ ఉంటాడు, అది ఒక గొప్ప పదవి కదా మరి. అందుకని మీరు ఈ పదవిలోకి రావాలి, మంత్రాంగం నెరపాలి, ప్రభువుకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు మంత్రి, కాబట్టి మీరు నా పక్షాన్ని వహించండి అన్నాడు. అనగానే ఒక్క క్షణం ఆలోచించకుండా తప్పకుండా నీ పక్షానికి వస్తాను. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, మీరు ఆడిన మాట తప్పరు, తప్పకుండా నా పక్షంలోకి వస్తారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకన్నా నాకేం కావాలి? ఇంతకన్నా నేను మీ దగ్గర నుంచి కోరుకునేది ఏమీ లేదు అన్నాడు. అనగానే శల్యుడు అక్కడతో ఊరుకోలేదు, దాన కొరంత లేదు అభిమతంబిది కాకయు కల్గనేని ఎంబూని యునర్తో అన్నకు కురుపుంగవుడెంతయు పొంగి నీవు సమ్మానము చేసి నాకిటులమాచ్యుడవైన పదంబు కంటే మేలై నుతికెక్కు కోర్కే ఎటు లారసి చూచిన నుండు కల్గునే. శల్యుడన్నాడు,
ఏమిటా ఒక్క కోరిక అడుగుతావు? ఇంకా ఏమైనా కోరికలు ఉంటే అడుగు, ఆ కోరికలన్నీ కూడా నీకు తప్పకుండా నేను తీరుస్తాను, దాన కొరంత లేదు. నీ వైపు నేను వచ్చి యుద్ధం చేయడం అనేటటువంటి మాటలో కించిత్ కూడా సందేహం లేదు, తప్పకుండా చేస్తాను. అభిమతం బిది కాకయు కల్గనే నియంబూనియునర్తునన్నకో, నీకు ఇంకా ఏమైనా కోరికలున్నాయా? నేనేమైనా చేసి పెట్టాలా? నిర్భయంగా అడుగు, తీర్చేస్తాను అవన్నీ. కురుపుంగవుడెంతయు పొంగి, వెంటనే ఆ దుర్యోధనుడు చాలా పొంగిపోయి, నీవు సమ్మానము చేసి నాకిటులమాచ్యుడవైన పదంబు కంటే మేలై నుతికిక్కు కోర్కి ఎటుల అరసి చూచిన నుండు కల్గుని, నువ్వు నా మీద ప్రేమతో తప్పకుండా నా కోరిక తీర్చి నా పక్షానికి వస్తాను, నా దగ్గర మంత్రిగా ఉంటాను, సైన్యాల్ని నడిపిస్తానని మాటిచ్చిన తర్వాత ఇంతకన్నా కోరిక నాకు ఉంటుందా? ఇది చాలు అన్నాడు. చాలా సంతోషం, తప్పకుండా నీ పక్షానికి వచ్చేస్తాను. వెడుతున్నది ఎక్కడికి వెడుతున్నాడు? పాండవుల దగ్గరికి బయలుదేరాడు. మధ్యలో దుర్యోధనుడు కనబడ్డాడు. దుర్యోధనుడికి మాటిచ్చేశాడు. మాటిచ్చేసిన తర్వాత, చను నీవు హస్తినగరంబునకు, ఏనును పాండు భూపపుత్రుల ప్రీతింకని అట వత్తు అవశ్యంబును వారల చూడవలయు పోయేదని నినన్. నీకు మాటిచ్చాను కదా, ఒక్కసారి పాండవుల్ని చూసొస్తా, వాళ్ళ మీద నాకు ప్రేమ అంటే పొగట్టకి లొంగిపోయి మాటిచ్చేశాడు. నీ వైపే యుద్ధం చేస్తానన్నాడు, నీ పక్షానికి వచ్చేస్తానన్నాడు, నీ దగ్గర మంత్రిగా ఉంటానన్నాడు, నీ సైన్యాలు నడిపిస్తానన్నాడు, నీకు ఇంకా ఏమైనా కావాలా చేసేస్తానన్నాడు. పొగట్టుకి లొంగి ఇన్ని అన్నాడు, కానీ గుండెల్లో ప్రేమ ఎవరి వైపు ఉంది? పాండవుల వైపు ఉంది. ఎందుకని? మేనమామ కదా, నకుల సహదేవులు అటున్నారు కదా, పాండవులు అటున్నారు కదా. అందుకని దుర్యోధనుడితో అన్నాడు, ఒక్కసారి ఉపప్లవ్యానికి వెడతాను, వెళ్ళి ఆ పాండవుల్ని చూసి వస్తాను, ఎక్కడ దాపరికం లేదు మళ్ళీ. అందుకే అన్నాడు, నువ్వు వెళ్ళు, ఏనును పాండు భూపపుత్రుల ప్రీతింగని ఇట అట వత్తు, వాళ్ళని ప్రేమగా ఒక్కసారి చూసి హస్తినాపురానికి వస్తాను, నువ్వు బయలుదేరు, నేను వెనకాతలే వస్తాను నీ దగ్గరికి. అంటే మరి ఇప్పుడు పూర్వం ఏమనుకున్నాడంటే ఉపప్లవ్యానికి వెళ్ళి ఉండిపోవాలి అసలు, కానీ మరి మాట ఇచ్చాడు కదా, ఇప్పుడు ఉపప్లవ్యానికి వెళ్ళి హస్తినాపురానికి వెళ్ళిపోవాలి. అసలు ఎందుకు వెళ్ళినట్టు ఇంకా ఉపప్లవ్యానికి వెళ్ళి ఏం చేస్తాడు అక్కడికి వెళ్ళి? మీ దగ్గరికే బయలుదేరానరా, దుర్యోధనుడు చలవపంది లేచాడరా, మాటిచ్చేశానరా, అందుకు నట్టు వెళ్ళిపోతానరా అని చెప్పాలా? పోను, అటువంటి వాడు ఇంకెళ్ళడం ఎందుకు, వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందిగా. అంటే అలా వెళ్ళిపోలేడు, ఎందుకంటే గుండెల్లో ప్రేమ. అంటే మీరు బాగా ఆలోచించండి, మనసు ఒక చోట మను ఒక చోట అంటారు చూసారా, అలా చిక్కుకున్నాడు. ఎందుకు చిక్కుకున్నాడు? ఒక పెద్ద బలహీనత ఉంది, పొగట్టకి లొంగిపోతాడు. ఆ లొంగిపోవడం చివరికి శల్యుణ్ణి ఏ పరిస్థితికి కిందకి జార్చేస్తోందో చూడండి అని, నువ్వు వెళ్ళు, నేను వెనకాతల వస్తానన్నాడు. తప్పకుండా, అలాగే నేను హస్తినాపురానికి బయలుదేరుతున్నాను అంటూ దగ్గరికి వచ్చి మళ్ళీ దుర్యోధనుడు ఒక మాట చెప్పాడు. అట్లా కాక వేగమట ఓయి మరలి రండు, వరము మరువకుండవలయు మిమ్ము చేరి నెగడువాడ కారుణ్యమున ఇట అరసి ఉండుడనియే కురువిభుండు. దుర్యోధనుడు అన్నాడు, తప్పకుండా, అయ్యో వెళ్ళి రావడానికి అభ్యంతరం ఏముందండి, ఉపప్లవ్యానికి వెళ్ళి పాండవుల్ని చూసిరండి, కానీ నాకు ఇచ్చిన మాట మర్చిపోకండి సుమా, అక్కడే ఉండిపోకుండా తర్వాత హస్తినాపురానికి వచ్చేయండి, మీ సైన్యాన్ని అంతటినీ తీసుకుని మీరు నా వైపు ఉండి యుద్ధం చేయాలి సుమా, అంతేకాని పాండవుల దగ్గర ఉండిపోకండి, మీరు నన్ను మాననీయుండి చెయ్యాలి సుమా, అంటే తప్పకుండా వస్తానయ్యా, నువ్వు బెంగ పెట్టుకోవద్దు అని దరహాసముతో మద్రేశ్వరుడు ఆలింగనము చేసి సంధ్యపడకి వరుగుమని అనుప అతడు కరిపురికింజనీయమది వికాసము పొందన్. పైగా దుర్యోధనుడి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని, ఇంకా అనుమానం పెట్టుకుంటామిటయా, ఇక నేను నీ పక్షానికి వచ్చేసినట్టే, ఏదోసారి అలా వెళ్ళి మేనల్లుళ్ళని చూసి పలకరించి వచ్చేస్తాను, కాబట్టి నువ్వు బయలుదేరి హస్తినాపురానికి అన్నాడు. అనగానే దుర్యోధనుడు సరేనని చెప్పి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఈయన ఉపప్లవ్యానికి వెళ్ళిపోయాడు. శల్యుడు వచ్చాడు మేనమామ అని ధర్మరాజు గారికి కబురుళ్ళింది. ధర్మరాజు గారు తక్కువవాడేం కాదు రాజనీతిలో, ఆయన ఆరితేరినవాడు. మేనమామ పొగట్టలకి లొంగుతాడని ఆయనకి తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడంటే, తానొక్కడూ ఎదురొచ్చి రండి మామయ్య గారు అనలేదు,
ఇప్పుడు ఎవరింటికన్నా వెళ్ళారనుకోండి, ఆ ఇంటి యజమాని లోపలే కూర్చుని అండి రేపు 8 గంటలకు వస్తానండి అన్నాను అనుకోండి, అలాగే అని నేను 8 గంటలకి మీ ఇంటికి వచ్చేటప్పటికి మీరు మేడ నుంచి కిందకు వచ్చి గేటు దగ్గర నించున్నారనుకోండి, నాకు కొంచెం సంతోషంగా ఉంటుంది. అబ్బో నా కోసం కిందకు వచ్చి అదేంటండి కింద నించున్నారు, భలేవారే మీరు వస్తుంటే ఆ పాట రావద్దు అన్నారనుకోండి, అబ్బో నాకు ఇంత గౌరవం ఉందన్నమాట ఇంట్లో అనుకుంటానా అనుకోనా. అసలు ఆ ఇంట్లో ఉన్న ఆయన, ఆయన భార్య, ఆయన కొడుకు, ఆయన కోడలు అందరూ కిందకు వచ్చి నించున్నారనుకోండి, వీళ్ళు నా కోసం వచ్చారా ఏదైనా పని మీద ఎక్కడికన్నా వెళుతున్నారా అనుకుని ఏమిటి అందరు ఇలా వచ్చారంటే, అయ్యి బాబోయ్ మీరు వస్తుంటే మీరు వచ్చేదాకా ఇంట్లో ఉండవా, అందుకని అందరం వీధిలో నించున్నాం మీకోసం, మీరు రావడమే మా భాగ్యం అన్నారనుకోండి, ఇంకా పడిపోతాడా? ఆయన చలమపందిళ్ళు వేశాడు కానీ ఖర్చు లేకుండా పాండురాజు గారు ఇది చేశాడు, ధర్మరాజు గారు అంటే ఆ బలహీనత ఉంది అని తెలిసిపోయింది అనుకోండి, ఎవరి మానాన వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ధర్మరాజు గారు ఏం తక్కువ తినలేదు, ఆయన ప్రజ్ఞ ఆయనది. ఆయన ఏం చేశాడంటే ద్రౌపదీదేవితో, తన తమ్ముళ్ళు భీమార్జున నకుల సహదేవులతో, సుభద్రతో, అభిమన్యుడితో, ఇంతమందితో, ఎందుకంటే మనవణ్ణి కూడా తీసుకొచ్చాడు, ఇంతమంది కలిసి బయట నించున్నారు. శల్యుడు రథం దిగారు, మామయ్య గారు మీరు వచ్చారా, కన్నులు కాయసిపోతూ మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నామన్నాడు. అయిపోయింది, మళ్ళీ పొంగిపోయాడు. పొంగిపోయి వీళ్ళందరినీ గట్టిగా కౌగిలించుకున్నాడు, ఆనందపడిపోయాడు. అబ్బా ఏమి ప్రేమరా మీది అన్నాడు. లోపలికి వచ్చాడు, ధర్మరాజు గారు ఏం మాట్లాడలేదు, స్వాగతం పలికాడు, చాలు ఇంతమంది బయట నుంచి ఉంటే పనైపోయినట్టే. ఎంత ప్రమాదం అండి వ్యక్తిత్వంలో, వీధిలోకి వచ్చి నించుంటే పని అయిపోతుందని తెలిసిపోతే ఇంకేమిటి, ఇంకా వాడు ఎందుకైనా పనికొస్తాడా జీవితంలో? మీకు ఏమీ పర్వాలేదండి, తప్పకుండా 4 రోజులు ఇటు 1 వారం రోజులు వస్తానంటాడు, మీరు ఈ పని చేయండి చాలు, ఆయన దగ్గరికి వెళ్ళి 2 మాటలు పొగడండి, ఆయా మీలాంటి వాడు ఎవడు ఉంటాడు అనండి, ఇచ్చేస్తాడు డేట్లని. ఎవడికైనా తెలిసిపోయింది అనుకోండి ఇంకా వాడి జీవితం ఎందుకైనా పనికొస్తుందా? ఎవడు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి, అంతేకాని పొగట్టలకి లొంగిపోతే ఏమైపోతుందండి జీవితం, ఎంత ప్రమాదం అది. శల్యుడిని అడ్డు పెట్టి చూపిస్తున్నారు మనకి భారతంలో, ఇంత శల్యుడు ఏమైపోతున్నాడో చూడండి ఆఖరికి. అందుకే తెలుగులో సామెత అయిపోయాడు, శల్య సారథ్యం అని సామెత వచ్చేసింది. అందుకని ఇప్పుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు స్వాగతం పలికారు, సరే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి కూర్చున్నవాడు కూర్చోలేదు, మళ్ళీ వాళ్లతో ఒక మాట అన్నాడు, అసలు మీరు అరణ్యవాసం చేసి ఎంత కష్టపడ్డారు, ధర్మం కోసం కట్టుబడ్డారు, ఇంత అరణ్యవాసం చేసి ఇన్ని క్లేశాలు పొంది ప్రాణాలతో తిరిగొచ్చారంటే అది సామాన్యమైన విశేషమా, నాకు మీరు పడ్డ కష్టాలు తలుచుకుంటే మనసు కదిలిపోతుంది అన్నాడు. అంటే ఇక్కడ వాళ్ళ కష్టాలు తలుచుకుని బాధపడుతున్నాడు, అంటే నిజానికి ప్రేమ ఎక్కడుంది శల్యుడికి, పాండవుల దగ్గర ఉంది. ఇది కృష్ణుడికి శల్యుడికి ఉన్న భేదం. ఇదే కృష్ణుడు అనుకోండి తిరిగి పాచికి వేస్తాడు, తాను పడుకున్నప్పుడు దుర్యోధనుడు వచ్చాడు అర్జునుడు వచ్చాడు, ఆయన దగ్గరికి దూతను పంపిస్తే ఏం బాగుంటుంది, నేనే వెడతానని అర్జునుడు వెళ్ళాడు, ఆయన దగ్గరికి దూతను పంపిస్తే మాయ చేసేస్తాడు నేనే వెళ్ళాలని దుర్యోధనుడు వచ్చాడు, కాళ్ళకట్టును నించోవడం ఏమిటని తలకట్టును దుర్యోధనుడు నించున్నాడు, ఆయన పాదాల దగ్గర నించోడం చాలని అర్జునుడు నించున్నాడు, నించున్న తర్వాత లేచిన వాడు ఏం చేశాడు, నేను ముందొచ్చానన్నాడు దుర్యోధనుడు, నువ్వు ముందొచ్చినా నేను ముందు అర్జునుడిని చూశానన్నాడు, కాళ్ళకట్టును నించున్నవాడని లేదు ముందు నేను చూశానన్నాడు, పైగా అన్నచాటు తమ్ముడు నువ్వు పెద్దవాడివి అందుకని ముందు అడగని అన్నాడు, అని నేను యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను, నాకున్న సమస్తమైనటువంటి పరివారము ఒకెత్తు, ఆయుధము పట్టను, యుద్ధము చెయ్యను, నాకు తోచిన సహాయం చేస్తాను, నేను ఒక్కడిని ఒకవైపు, ఎవరు కావాలని అడిగాడు. దుర్యోధనుడు కంగారు పడుతున్నాడు, సైన్యం అంతా కావాలంటాడేమో, ఈ ఒక్కడిని తీసుకుని ఏం చేస్తాం, యుద్ధము చేయక ఆయుధం పట్టక అనుకున్నాడు. కానీ అర్జునుడు అన్నాడు, నాకు నువ్వే కావాలి, నువ్వు రథంలో కూర్చుని నాకు సారథ్యం చేయి చాలన్నాడు. దుర్యోధనుడు పొంగిపోయి అబ్బా కృష్ణుడు ఏదో పాచికి వేద్దాం అనుకున్నాడు, కానీ అర్జునుడు గోతిలో పడ్డాడు, సైన్యాన్ని అడగలేదు, కృష్ణుడిని అడిగాడు, నాకు కావలసింది నాకు దక్కింది, సైన్యం దక్కింది చాలని సైన్యాన్ని తీసుకున్నాడు. ఇది తెలివితేటలతో తెలిసి చేశాడా, యథాలాపంగా ఏదో అడిగాడా? చూడండి మైనస్ మార్కులు లేవనుకోండి, ఏబిసిడి అంటే తెలియకపోయినా ఏదో ఒకటి పెట్టచ్చు, అందుకని మైనస్ మార్కులు పెడుతుంటారు, తెలియకుండా పెట్టేసి చటుక్కున అదృష్టంతో పాస్ అయిపోతే చదువుకున్నవాడు ఏమైపోవాలి
అందుకని అప్పుడు జాగ్రత్తగా ఉంటాడు, ఎవరికి ఎంత వచ్చో అంతే రాస్తాడని. అలా ఇప్పుడు ఏదో కాళ్ళ కట్టును నించున్నాడా, ఏదో అడగమంటే బాగుండదులే కృష్ణుడిని వదిలేసి నీ సైన్యాన్ని ఇమ్మంటే అని నువ్వురా అన్నాడా, మనసులో బాధపడుతున్నాడా, తెలుసుకోవాలిగా. అందుకని కృష్ణుడు అన్నాడు, బావా నా సైన్యాన్ని అడగకుండా నన్ను ఎందుకు అడిగావు అన్నాడు. అంటే అర్జునుడు ఎంత తెలివైనవాడు, ఆయన అన్నాడు నువ్వు యుద్ధం చేసి నేను యుద్ధం చేస్తే నా గొప్పతనం బయటికి ఎందుకు వస్తుంది, నువ్వు చాలా బాగా చేస్తావు నేను చాలా బాగా చేస్తా, ఇద్దరం యుద్ధం చేస్తే ఎలా కుదురుతుంది, వైరిపక్షంలో నువ్వు ఇటు నేను ఉంటే ఇద్దరం యుద్ధం చేస్తే ఖచ్చితంగా నీ యుద్ధమే బాగుంటుంది, నిన్ను నా వేపు పెట్టేసుకుంటే ఇంకా యుద్ధం ఇద్దరం కలిసి చెయ్యంగా, పైగా నువ్వు యుద్ధం చెయ్యనని ఎలాగో చెప్పావు, నాకు సారథ్యం చెయ్యి, నువ్వు ఉంటే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు అంటే పొంగిపోయాడు కృష్ణుడు. పార్థసారథి అని పేరు పెట్టుకుంటున్నాను, నీకు సారథ్యం చేస్తానన్నాడు. ఇప్పుడు కృష్ణుడు పార్థసారథి అయ్యాడు, తన మనసులో ఏదుందో దాన్ని నిష్కర్షగా సాధించాడు. అంటే చూడండి, కొంతమంది ఉత్తర క్షణం లెక్క కట్టుకుని చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసుకుంటారు, అలా నిర్ణయం చేసుకోలేక మీరు ఆకర్షణలకు లోనయ్యారనుకోండి తర్వాత విచారించవలసి వస్తుంది. ఇది కృష్ణుడికి లేదు, శల్యుడికి ఉంది. పాపం శల్యుడికి కూడా ప్రేమ ఉంది పాండవుల మీద, లేకపోతే అరణ్యవాసం ఎందుకు స్మరిస్తాడు. కానీ ఏమైపోయాడంటే చలవ పందిళ్ళు వేస్తే పొగిపోయాడు, ఇది ఆయనకున్నటువంటి బలహీనత. అందుకని అరణ్యవాసంలోనే ఎంత కష్టపడ్డారే, దానికంటే అరిది తలపోయన అజ్ఞాతవాసం ఉజ్వలాంగభసమానులైన మీకు మీ దయా సునృతాదుల పెంపు మిమ్ము గడవబెట్టకున్నే. అసలు అరణ్యవాసం ఒకెత్తైతే అజ్ఞాతవాసం ఇంకా కష్టం. ఎందుచేత, మీ శరీరాలు ఏమైనా మామూలు శరీరాలా, వాటిలోంచి తేజస్సు ఉట్టి పడిపోతుంటుంది. అటువంటి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ దాస్తారు, 5 సంవత్సరం పాటు మీ తేజస్సు అణిగేటట్టుగా ఎవరూ చూడగానే పాండవులేమో అని అనుమానం రాకుండా మీరు ఉన్నారంటే అది మీ గొప్ప కాదు. మిమ్మల్ని దాచడం, మిమ్మల్ని అజ్ఞాతవాసంలో కూడా గుర్తించకుండా మీరు చక్కబెట్టుకోగలిగారంటే అది మీ తేజస్సుల్ని దాచుకోవడం వల్ల సాధ్యం కాలేదు. దేనివల్ల సాధ్యమైందో తెలుసా, దయాసునృతాదుల, మీ యొక్క దయాగుణం అటువంటి, అంత మంచి మనసున్నవారు మీరు, పైగా మీరు అనృత బుద్ధి కలిగిన వారు, అంటే సత్యాన్ని నమ్ముకున్నవారు, మీరు ఎప్పుడు అబద్ధం ఆడరు. ఇంత మంచి మనసులున్న మీకు భగవంతుడు ఎందుకు కాపాడడు, మీరెందుకు రక్షింపబడరు, అందుకు మీరు అజ్ఞాతవాసం చెయ్యగలిగారు. లేకపోతే అరణ్యవాసం అజ్ఞాతవాసం దాటగలరా, ఎంత లెక్క కట్టి మాట్లాడాడో చూడండి. అంటే శల్యుడి ప్రజ్ఞాపాఠవాలు తక్కువని మీరు అనుకోగలరా, ఇంత తెలివైనవాడు, ఇంత లెక్క కట్టగలిగిన వాడు, ఇంత వ్యూహ రచన నిపుణుడు, ఇటువంటి వాడు చటుక్కున పడిపోయాడు పొగట్టకి. అంటే మీ దగ్గర ఎన్ని సమర్థతలు ఉన్నా పొగట్టకి లొంగిపోయే బలహీనత మాత్రము ఉంటే ఇన్ని ఉన్నా జీవితంలో వృద్ధిలోకి రారు, ఎవరో మిమ్మల్ని వాడుకోవడం మొదలు పెడతారు. కాబట్టి తస్మా జాగ్రత్త జాగ్రత్త, పెద్దలైన వారి మాట ఎప్పుడూ వినాలి, అసలు ఆ విషయంలో సందేహం అక్కర్లేదు. కానీ ఎవరు పడితే వాళ్ళు పొగిడితే మాత్రం చటుక్కున వశపడకూడదు. ఇది భారతం శల్యుని యొక్క జీవితం ప్రత్యేకించి మనకి నేర్పుతుంది అని ధర్మరాజు గారితో అన్నాడు. ఇంత ప్రేమ కలిగిన వాడు ఇప్పుడు అక్కడతో ఊరుకోకుండా ఇంకొక మాట చెప్పాడు, ఈ మహి ఎల్లను నీ మది ఉమ్మలికకు చాలనొచ్చే ఉర్వీవరా, నీ విమ్మెయి ఇప్పుడు అఖిల దురితమ్ములు గడచుటకు సమ్మదమ్మున పొదలెన్. నువ్వు కష్టాలలో ఉంటే ధర్మరాజా, ఈ జనమందరూ కూడా వాళ్లే కష్టపడిపోయినంతగా బాధపడిపోయారు. ఇది ధర్మరాజు గారు ప్రజల యొక్క మనసులలో సంపాదించుకున్నటువంటి గొప్ప స్థానం. ఎందుకంటే సాధారణంగా ఒకరికొచ్చిన కష్టం తనదిగా భావించడం లోకంలో ఉండదు. అవతలవాడికి కష్టం వచ్చిందనుకోండి, అమ్మయ్య మన అదృష్టం మనకి రాలేదనుకుంటాడు. వాడి ఇల్లు కాలిపోయిందన్నారనుకోండి, మన అదృష్టం మన వైపు రాలేదా అగ్నిహోత్రం అంటాడు. కానీ సమాజంలో ఎప్పుడైనా ఎవరికైనా ఒకరికి కష్టం వచ్చిందనుకోండి, ఆయనకి కష్టమా అని సమాజం అట్టుడికి పోయిందనుకోండి, ఆయన ధన్యజీవి, త్యాగమయమైన జీవితం ఉన్నవాడు. లేనినాడు
ఒకటి కష్టానికి సమాజం అంతా చెలించదు. సమాజం అంతా నీ కష్టానికి చెలించిపోయి తన కష్టం అనుకుంది ధర్మరాజా. ఇవాళ నీ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయితే నువ్వు అమ్మయ్యా అని ఎన్ని మాటలు అనుకుంటున్నావో జనులు అన్ని మాటలు అనుకుంటున్నారు. ఇంతకన్నా నువ్వు ఎంత ధన్యమైన జీవితం ఉన్నవాడివో చెప్పడానికి ఇంకొక కితాబ్ ఏం కావాలి? ఇప్పుడు శల్యుడు పొగుడుతున్నాడా పొగడబడుతున్నాడా? పొగుడుతున్నాడు. అంటే శల్యుడికి పొగడడంలో బలహీనత లేదు, ఆయనేం పొగడ్డల ఎవరిని, సరికదా? ఆయన ఎదురుగుండా ఎవరైనా తనని తాను పొగుడుకుంటే ఆయన సహించలేడు. అటువంటి వాడు పొగుడుతున్నాడంటే నిష్పక్షపాతంగానే పొగుడుతున్నాడు. పాండవుల యందు ఈ ధర్మగుణం ఉంది అనే పొగుడుతున్నాడు. లోపల ఎక్కడో చిన్న ములుకు బాధ ఉంది. పేరే శల్యుడు కదూ, శల్యమున్నది లోపల ములుకు 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 అంటుంది. అంటే ఏమిటో తెలుసా దాని అర్థం? శల్యుడు అంటే శల్యము, ములుకు. ములుకు ఉందనుకోండి, కాల్లో గుచ్చుకుందనుకోండి, అడుగు తీసి అడిగేస్తుంటే ఎక్కడో కలుక్కు కలుక్కుమని పొడుస్తూ ఉంటుంది, బాధగా ఉంటుంది. ముల్లుంది అని తెలుస్తుంది, శరీరంలో ముళ్ళు గుచ్చుకుంది, కంట్లో నలుసు పడింది, బాధ పెడుతూనే ఉంటుంది. నీకు ఎన్ని మంచి గుణములున్నా పొగట్టకి లొంగిపోయే గుణముంది. ఎప్పుడు గుండెల్లో ములుకు గుచ్చుకుంటూనే ఉంటుంది. చేసుకున్న నిర్ణయాలు అలా ఉంటాయి కాబట్టి పేరే శల్యుడైపోయాడు. అందుకే ఎవరు పెట్టారో మహానుభావుల పేరు నిజంగా. కాబట్టి మీరింత గొప్పవాళ్ళయా అన్నాడు అని ఊరుకోలేదు. నీకు సహకారం చేద్దామని మద్రదేశం నుంచి బయలుదేరాను ధర్మరాజా. నేను బయలుదేరి వస్తుంటే దుర్యోధనుడు చలవ పందిళ్ళేశాడయ్యో, గొప్ప గొప్ప సభామంటపాలు కట్టాడు. మాకు కావలసిన మా వాహనములకు కావలసిన ఆహారమునంతటినీ సమకూర్చాడు. ఇవి చూసి నేను పొంగిపోయి నీ మంత్రులు అనుకున్నాను. ఎవరివి చేసిందని అడిగాను. దుర్యోధనుడు వచ్చి నేను చేశానన్నాడు. నేను చాలా ప్రీతి పొందాను. నీకేం కావాలని అడిగాను దుర్యోధనుణ్ణి. మీరు మా పక్షాన ఉండి మంత్రులై సైన్యాన్ని నడిపించాలన్నాడు. తప్పకుండా నీ పక్షానికే వస్తానని మాటిచ్చేశాను. అంటే దాపరికం ఉందా? దాపరికం లేదు పాపం, ఉన్న మాట చెప్పేశాడు. అదేం దాపరికం పెట్టుకోలేదు, మళ్ళీ ఈ మాట చెప్పాడు. అయితే ధర్మరాజు గారంత తెలివైన వాడు ఎవరు ఉండడు. ఆయన ఎంత ధర్మాత్ముడో అంత రాజనీతిజ్ఞుడు. ఆయనకి తెలుసు ఈ మేనమామ వెర్రి మేనమామ పొగట్టలకి లొంగిపోయాడు, మనమంటే చాలా ప్రేమ, అటు అయిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇటు రాలేడు. మామయ్య ఇటు వచ్చేసేయండి అంటే ఉపయోగమే ఉంటుంది? ఎటు రాలేడు కదా. కాబట్టి ఏ పొగట్టకి లొంగిపోయాడో ఆ పొగట్టనే అడ్డుపెట్టి అటు ఉన్నవాడిని ఇటువైపుకి వాడుకోవాలి, మళ్ళీ దొరికిపోతాడు పొగిడితే. అందుకని ఇప్పుడు ధర్మరాజు గారు పాచికేశాడు. వేసి ధర్మరాజు గారు అన్నాడు, మేలు చేసితివి, ఒక్కరి మెచ్చి వారి కోరిక తీర్చుట పెద్దల గుణము కాదే, అది మదీయ చిత్తమునకు హర్షకరము, తివిరి ఒక్కటి వేడద అవధరింపు. ఈ మాట అనగానే శల్యుడు ఏమనుకుని ఉంటాడు, అదేమిటి మాయగారండి అంత పని చేశారంటాడని అనుకున్నాడు. కానీ ధర్మరాజు అన్నాడు, మేలు చేసి తిరి, ఇది వెంటనే లోపల లెక్క కట్టేసుకోవడం. ఎంత రాజనీతిజ్ఞుడు, అబ్బా చాలా మంచి పని చేశారు మాయగారు, ఏమిడు చేశాను మంచి పని అనుకోడు శల్యుడు అని. ఒక్కరి మెచ్చి వారి కోరిక తీర్చుట పెద్దల గుణము కాదే, ఒకడొక మంచి పని చేస్తే మెచ్చుకుని నీకేం కావాలయా అని వాడి కోరిక తీర్చడం పెద్దలకు ఉండే లక్షణం అండి. అది అందరూ చేయలేరు బామ్మాయ్య గారు. మళ్ళీ ఎక్కుతోంది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది ఔషధం, మళ్ళీ పొంగిపోతుంది వక్షస్థలం. అందున పొగుడుతున్నవాడెవరు? సామాన్యుడు కాడు, ధర్మరాజు పొగుడుతున్నాడు. ధర్మరాజు పొగడం అంటే మాటల సకల గుణములకు నిధి. అటువంటి వాడు అంటున్న మాట, పెద్దలైన వారు అవతలవాడు మంచి పని చేస్తే మెచ్చుకుని కోరిక తీరుస్తారు. మామయ్య గారు మీరు చాలా మంచి పని చేశారండి, అది మదీయ చిత్తము నాకు హర్షకరము, మీరు చేసిన పనుందే నాకు ఎంత సంతోషకరమో. మీరు అటు వెళ్ళిపోయారని చెప్పి నేనేం బెంగపెట్టుకోవట్లేదు మామయ్యగారు, మీరు చేసిన మంచి పనికి నేను పరమ సంతోషాన్ని పొందుతున్నాను అని. తివిరి ఒక్కటి వేడద నవధరింపు, నేను కూడా మామయ్య గారు ఒక్క కోరిక కోరుతాను తీర్చండి అన్నాడు. సహజంగా ప్రేమ ఉంది, తనని తప్పట్టుకుంటాడేమో అని లోపల ఎక్కడో చిన్న శల్యం ఉంది, పొడుస్తోంది. మీరు మంచి పని చేశారు మామయ్య గారు, మీరు పెద్దలు అలాగే చెయ్యాలన్నాడు.
ఇప్పుడు అమ్మాయి ఆ గొడవ వదిలిపోయింది రా బాబు, ధర్మరాజు ఏమనుకోలేదని ఆనందపడిపోయాడు. ఆనందపడిపోయి ఏం కావాలో చెప్పు, తప్పకుండా తీర్చేస్తాను నీకు అన్నాడు. మళ్ళీ ఇక్కడ దొరికిపోయాడు. అక్కడ ఒకసారి దొరికాడు కదా, ఊరుకోవాలి కదా. ఏమయ్యా నువ్వు అడుగు, సాధ్యమైతే చేస్తా, సాధ్యం కాకపోతే చేయలేను, నా ఆశీర్వచనం మీకు ఉంటుంది. కానీ పొరపాటు జరిగిపోయింది ఇప్పటికే. ఇప్పుడు మళ్ళీ తప్పకుండా అనలేను సుమా, ముందే చెప్తున్నాను, అనాలి కదా పెద్ద మనిషి. అనలేదు, ఏం కావాలో అడిగి అన్నాడు. ఎందుకని, ధర్మరాజు పొగిడాడు, అది ఇంత పొగిడినా చాలు. దుర్యోధనుడు పొగిడితే అంత పొగడాలని సెలవు పందిళ్ళు వేయాలి, ఇవన్నీ చెయ్యాలి. ఎందుకంటే ఆయన స్థాయి అది. ధర్మరాజు గారు అబ్బో చాలదు ఏమిటి, భార్యని తీసుకుని, పిల్లల్ని తీసుకుని, మనవల్ని తీసుకుని వీధిలోకి వచ్చి లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి మాట్లాడి, మీరు మంచి పని చేశారండి మాయగారు అనేటప్పటికీ అంతే పొంగిపోయాడు. పొంగిపోయి ఏం కావాలో అడిగి అన్నాడు. మామయ్య గారు అటువైపు మీరు మాట ఇచ్చారు కదా, భారతదేశం మొత్తం మీద మీ వంటి రథసారథ్యం చెయ్యగలిగిన వ్యక్తి ఇంకొకడు లేడు, ఉన్నవాడు ఇంకొక్కడే, కృష్ణుడు ఉన్నాడు. ఎందుకని, అసలు నిజానికి రథసారథ్యం చెయ్యవలసినటువంటి అవసరం కృష్ణుడికి లేదు, శల్యుడికి లేదు. ఎందుకంటే శల్యుడు రాజు, ఆయనకి రథం నడపడానికి సారథి ఉంటాడు. కృష్ణుడికి సారథ్యం చేయవలసిన అవసరం లేదు. కానీ వాళ్ళిద్దరూ అభిమాన విద్యగా నేర్చుకున్నారు. అంటే అభిమాన విద్య అన్న మాటకు అర్థం ఏంటంటే, తనని తాను కొంతకాలం పరిశీలించుకోవాలి. అది అంత తేలిగ్గా అలవాటు పడదు. కొంతకాలం తన మనసుని తాను పరిశీలించాలి. దేన్ని పట్టుకుంటే అది బాగా సంతోషాన్ని పొందుతూ ఉంటుంది, అది ఎక్కడ సేద తీరుతుంది అన్నది ఆలోచించాలి. బాగా పుస్తకాలు చదివితే సంతోషం ఉందా? మంచి మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఓ చదరంగం ఆడితే బాగా సంతోషిస్తుందా? బాగా చదరంగం ఆడడం నేర్చుకోవాలి. సాయంకాలం కాసేపు అలా బయటికి వెళ్ళి ప్రకృతిని కాసేపు అలా పరిశీలన చేస్తే, పెద్ద పెద్ద చెట్ల వంక, పూల వంక చూస్తే సంతోషంగా ఉంటుందా? తోటని పెంచడం అలవాటు చేసుకోవాలి. పాటలు వినడం సంతోషమా? పాటలో సాహిత్యాన్ని పరిశీలించి ఆనందం పొందుతావా? ఒక పాటలో సాహిత్య పరిశీలన నేర్చుకోవాలి. వీణ వాయిస్తే నీకు సంతోషంగా ఉంటుందా? ఒక వీణ వాయించడం నేర్చుకోవాలి, దానికి వయసుతో సంబంధం ఉండకూడదు. శ్రీపాద పినాకపాణి గారు ఆంధ్ర మెడికల్ కాలేజీలో గొప్ప వైద్యుడు, మహానుభావుడు. అటువంటి శ్రీపాద పినాకపాణి గారు సంగీత సామ్రాజ్యంలో సార్వభౌముడు. నీదునూరి కృష్ణమూర్తి గారంతటి వారు ఆయన శిష్యులు. మంచం మీద శరీరం అనారోగ్యంతో పడుకుని ఉన్నప్పుడు కూడా మహానుభావుడు అనేక కీర్తనలకు స్వరాన్నిచ్చారు, స్వరపరిచారు. ఆయన వెళ్ళిపోతే సంగీత సామ్రాజ్యంలో ఉన్న ఎందరో పెద్దలు కంటి వెంట ధారలుగా ఏడ్చారు. ఒక డాక్టర్, ఒక మెడికల్ కాలేజీలో పాఠం చెప్పిన వ్యక్తి అంత గొప్ప స్థానానికి వెళ్ళారు. అభిమాన విద్య, ఆయనకి సంగీతం మీద అంత మక్కువ. నీ మనసు ఎక్కడ సేద తీరుతుందో చూడాలి. నీకు భాగవతం చదువుతుంటే తీరుతుందా? భాగవతం చెప్తుంటే సంతోషంగా ఉంటుందా నీకు? ఓ 2 గంటలు భాగవతం చెప్తే ఆ రోజు పడ్డ కష్టం అంతా మర్చిపోతావా? అయితే అది చెప్పడం నేర్చుకో, బాగా చెప్పు. అంతకన్నా సంతోషం ఏముంటుంది జీవితానికి? అది అభిమాన విద్య అంటారు. దాని వలన జీవనానికి పోషణమేమి ఉండదు. అక్కడ మళ్ళీ 1 రూపాయి సంపాదిద్దామా, కీర్తి సంపాదిద్దామా, ఈ పిచ్చి పెట్టుకోకూడదు. పెట్టుకోకుండా అది మనోరంజకత్వం కోసం, తాను తానుగా తరించడం కోసం అది తనకి విద్య. ఇప్పుడు అటువంటి విద్య ఒకటి పట్టుకోవాలి. ఆ రోజుల్లో భారతదేశం మొత్తం మీద కృష్ణుడికి ఆ విద్యలో నైపుణ్యం ఉంది. రథాన్ని అలా సారథ్యంతో నడుపుతాడు. అంత గొప్పగా నడపగలిగిన సారథి కృష్ణుడు ఒక్కడే. 2, అంత గొప్ప సారథి శల్యుడు ఒక్కడే. శల్యుడు గొప్ప, కృష్ణుడు గొప్ప, అది ఉంటుందా ఉండదా మనసులో? అభిమాన విద్యలో అలా పోటీకి ఎడదామని కాకపోయినా, ఈయన చాలా బాగా వీణ నేర్చుకున్నాడు, ఆయన చాలా బాగా వీణ నేర్చుకున్నాడు, ఆయన గొప్ప వైనికుడు, నేనా గొప్ప వైనికుడు తేల్చుకోవాలనిపించింది అనుకోండి, ఎప్పుడు సాధ్యం అవుతుంది? ఇద్దరికీ ఓ పోటీ వస్తే సాధ్యం అవుతుంది. అప్పటి వరకు శల్యుడికి కృష్ణుడికి పోటీ లేదు. కానీ తెలిసో తెలియకో దుర్యోధనుడు అడిగినందువల్ల శల్యుడు కౌరవుల వైపుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపుకు ఉండిపోయాడు. మొత్తం పాండవులలో విలువిద్యలో ఆరితేరిన వాడెవరు? అర్జునుడు. ఇప్పుడు అర్జునుడికి సారథిగా ఎవరు కావాలి? కృష్ణుడు కావాలి.
కాబట్టి కృష్ణుడిని సారథిగా ఏం చేసుకున్నాడుగా, ఇప్పుడు శల్యుడు కూడా పాండవుల వైపే వచ్చాడు అనుకోండి, ఎవరికి సారథి అవ్వాలి? అర్జునుడికి ఇద్దరు సారథులు ఉంటారుగా, ఇంకొకడికి సారథి అవ్వాలి. అర్జునుడితో సమానమైన వీరుడు అటువైపు లేనప్పుడు తన సారథ్యం ఎందుకు రాణిస్తుంది? ఇంకా అంత గొప్ప వీరుడు లేడుగా. ఇప్పుడు కౌరవుల వైపు వెళ్ళాడు, ఖచ్చితంగా దుర్యోధనుడు ఎవరికి సారథిగా పెట్టుకుంటాడు? అటు కృష్ణుడు ఉన్నాడు అర్జునుడికి, ఇటు దుర్యోధనుడు కర్ణుడికి సారథిగా వాడుకుంటాడు శల్యుణ్ణి. ఇది లెక్క కట్టాడు ధర్మరాజు గారు. ఎంతసేపట్లో దుర్యోధనుడు అటు రమ్మన్నాడయ్యా తప్పలేదు వెడుతున్నాను అనగానే ఇదంతా లోపల లెక్క కట్టేశాడు. అది ఆయన రాజనీతిజ్ఞత. అందుకు అది ఆ వ్యూహ రచన నైపుణ్యం ఉందే, ఆ లెక్క కట్టగలిగిన సమర్థత ఉందే, అది అనితర సాధ్యమైన ప్రజ్ఞ. నిజంగా ఒకటి కదిలితే దాన్ని బట్టి చెప్పేస్తారు. చాణక్యుడు యొక్క చరిత్ర చదివితే ఆర్య చాణక్యుడు మహారాజా వారి మందిరంలోకి వెళ్ళినప్పుడు వరుసగా చీమలు పాకుతున్నాయి గోడ మీద, బియ్యపు గింజల్ని నోటకరచుకుని ఆయన వెంటనే ఇలా చూసి అనుమానపడ్డాడు. మహారాజా, ఇక్కడి నుంచి వంటశాలలో ఉన్నటువంటి దినుసులు దాచే భాండాగారం వరకు తవ్వించండి అన్నాడు. మహారాజు నిద్రపోయే శయనాగారంలోకి బియ్యపు గింజలు నోటకరుచుకున్న చీమలు ఎందుకు వస్తున్నాయి? అవి ఎక్కడో ఉండవలసినవి. అక్కడి నుంచి చీమలు వచ్చాయంటే సొరంగ మార్గం పెట్టారు ఎవరో. అక్కడ పెద్ద కాపుదల ఉండదు, అక్కడి నుంచి వచ్చి రాత్రి రాజుని మట్టు పెట్టడానికి వస్తున్నారు, తవ్వించండి అన్నాడు. సొరంగం తవ్వితే ఆయన్ని చంపడానికి సిద్ధపడుతున్న కుట్ర చేస్తున్న వాళ్ళు దొరికారు, వాళ్ళని మట్టు పెట్టించాడు చాణక్యుడు. బియ్యపు గింజ నోటకరుచుకున్న చీమని పట్టి కనిపెట్టాడు. ఒకడు అన్ని విద్యలు వచ్చాయి, ఈత రాలేదు. చాణక్యుడికి చెప్పారు నది ఒడ్డున నిలబడినప్పుడు, వీడికి అన్నీ వచ్చాయి ఈత రాలేదన్నారు. దగ్గరికి పిలిచాడు, నీకెందుకు రాదు ఈత అన్నాడు. నాకు నీళ్ళంటే భయం అండి అన్నాడు. చటుక్కున వెడబట్టి లోపలికి తోశాడు. వాడు ఈదాడు చచ్చినట్టు, ప్రాణం కోసం ఈదద్దు, ఈత వస్తుంది నీకని ఈత నేర్పించాడు. ఆర్య చాణక్య ఆయన జీవితం చదువుతూ ఉంటే అసలు అయ్యా బాబోయ్ ఈ దేశంలో ఇటువంటి మంత్రులు పుట్టారా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు అంత గొప్పగా ప్రవర్తించేవాడు. కాబట్టి ధర్మరాజు గారి రాజనీతిజ్ఞత అటువంటిది, ఇంత లెక్క కట్టాడు. ఇప్పుడు అటు వెళ్ళగానే ఖచ్చితంగా కర్ణుడికి సారథిని చేసి తీరుతాడు, ఇందుకే వెళ్ళాడు శల్యుడి దగ్గరికి. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా శల్యుడు వస్తూ ఉంటే ఇంత చలవ పందిళ్ళేసి ఇన్ని ఆహారాలు పట్టుకెళ్ళి సభామంటపాలు కట్టి ఇంత కష్టపడ్డాడంటే అర్జునుడికి కృష్ణుడున్నాడు, కర్ణుడికి సారథి లేడు. ఆయనకి తగిన సారథి కావాలంటే శల్యుణ్ణి లాగాలి. శల్యుణ్ణి లాగాలంటే ఆయనకున్న బలహీనత పొగట్ట, పొగిడి లాగచ్చని లాక్కున్నాడు. ఇప్పుడు అవతల పక్షంలోంచి శల్యుడు యువతల పక్షంలోకి రాడు, కానీ కర్ణుడికి సారథి అవుతాడు. అందుకే ధర్మరాజు గారు అన్నాడు, నేను మిమ్మల్ని ఒక్క వరం అడుగుతాను, మీరు మా వైపుకి రావద్దు, మీ పెద్దరికి ఎప్పుడు అలాగే నిలబడాలి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, దుర్యోధనుడి దగ్గరే ఉండండి, కృష్ణుడికి తగిన సారథి మీరే, అంతకన్నా గొప్పవాడు ఇక భారతదేశంలో లేడు, కాబట్టి కర్ణుడికి సారథ్యం చెయ్యమంటాడు దుర్యోధనుడు. ఆ కార్యం చెప్పానని ఏమనుకోకండి, ఇటువంటి మాట చెప్పానని, మా మీద ప్రేమ కదా, కర్ణుడు యుద్ధానికి బయలుదేరి రథం ఎక్కగానే కర్ణుణ్ణి చిన్న పుచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. కర్ణుణ్ణి నింద చేయండి, నువ్వు ఎందుకు పనికి వస్తావురా, నీకు యుద్ధం ఏమిటిరా అని మొదలెట్టండి. అంటే ఈ రోజుల్లో అయితే మైండ్ గేమ్ అంటుంటారు చూసారా, అలా ముందసల్ని మానసికంగా బలహీనపరిచేయండి. మీరు తిట్టే తిట్లకి ఆయనకి చేద్దామన్న యుద్ధం కూడా చేయడం విసుకొచ్చేయాలి, గురిపెట్టిన గురి తప్పిపోవాలి. అప్పుడు కర్ణుడు ఎంత ప్రజ్ఞతో నిలబడాలో అలా నిలబడలేడు, అది చాలు. ఆ ప్రజ్ఞ క్షీణించిపోయింది అనుకోండి, అర్జునుడు కొట్టేస్తాడు కర్ణుడిని. మీరు మాకు మహోపకారం చేసినట్టే అటు ఉంటే మాత్రం నష్టమైంది మామయ్యగారు, ఇది చేసి పెట్టండి, పొగిడాడు కదా మామయ్య గారు, మీకన్నా ప్రజ్ఞ తప్పకుండా చేసేస్తానన్నాడు. అలా చేసేస్తే కొంపలు అడ్డుకుపోతాయిరా, నా పరువు ఇందుకా నేర్చుకున్నది, నా పరువు ఏమైపోతుంది, ఇన్నాళ్ళు కృష్ణుడితో సమానమైన సారథనిపించుకుని అందుకు వచ్చింది శల్య సారథ్యం. కర్ణుడి రథానికి సారథ్యం చేసి కర్ణుడిని తిట్టనా, ఇందుకా పనికొచ్చింది, ఇలాంటి వరాలు అడగచ్చురా అనైనా అనాలి. లేదా ఒరే నువ్వు అడుగు కానీ సాధ్యం అవుతుందో లేదో చూసి చెప్తాననైనా అనాలి. పొగిడాడు ఒప్పేసుకున్నాడు అంతే, అటు వస్తానన్నాడు,
ఇటు రథం ఎక్కి వాడిని పాడు చేస్తానన్నాడు. ఎందుకు పనికి వచ్చింది ఆయన ఆయన ప్రజ్ఞ అంటే, ఎన్ని నీకున్నా ఆ ఒక్క బలహీనత, ఏది ఆ ఒక్క బలహీనత ఉంటే చాలు, జీవితం ఎన్ని విభూతులున్నా, ఎంత పదవి ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత సైన్యమున్నా వాడు జీవితంలో వృద్ధిలోకి రాడు. తనకి తానే సమస్య అయిపోతాడు, ఇంకోళ్ళకి తాను కాదు తనకి తాను సమస్య అవుతాడు అని మేలుసే అని ఆయన అన్నాడు. శల్యుడు ధర్మరాజుకి వెంటనే ఒక క్షణమాగలేదు అభయం ఇచ్చేశాడు. ఏమైనా అభయం ఇచ్చాడంటే, కర్ణుని సారథినైనను నిర్ణయమునకేను పార్థునింకాచదా, ఆ దుర్ణయ విచారు నిమ్మెయి కర్ణ కఠోరంబులాడి కలతుంబోరం. ఇప్పుడు నిష్కారణ వైరం అసలు సారథ్యానికి వెళ్ళముందే పెంచేసుకుంటున్నాడు, వెళ్ళకముందే పెంచుకుంటున్నాడు. పెంచుకుంటూ అంటున్నాడు, నీకు నేను అభయం ఇస్తున్నాను ధర్మరాజా, కర్ణుణ్ణి ఎన్ని మాటలనాలో అన్ని మాటలు అంట సారథ్యం చేస్తూ. అది కూడా కర్ణుడికి సారథ్యం చేస్తూ అలా అనడానికి కారణం ఏమిటో తెలుసా, ఎందుకంటానో తెలుసా, అసలు నిజంగా మిమ్మల్ని సభామంటపంలో ఎంత అవమానం చేశాడు ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో, ఇవన్నీ మరిచిపోతానా? ఏ విధంగానైనా సరే అతని మనసు కదిలిపోయేటట్టుగా నువ్వు ఆపుతావా ఆపవా అన్నా సరే నేను ఆపను. మీరు శల్యపర్వంలో చూస్తారు కర్ణుడు ఎంత విసిగెత్తిపోయాడో తెలుసా అండి, నా గతతో నీ బుర్ర బద్దలు కొట్టేస్తాను, నువ్వు వద్దు నాకు సారథ్యం అన్నాడు. సారథ్యం వద్దు, దిక్కుమాలిన గొడవ వద్దు, నిన్ను చంపేస్తాను వదిలిపోతున్నాను అన్నాడు. ఎందుకు చంపుతావు అని మళ్ళీ మొదలెట్టాడు. ఆఖరికి ఏమైపోయిందంటే, కర్ణుడు చచ్చిపోవడానికి కారణాల్లో శల్యుడు ఒకడు, అర్జునుడు బ్రతకడానికి కారణాల్లో కృష్ణుడు ఒకడు. ఎందుకని, ఆయనకు ఆ బలహీనత లేవు, అందుకని ఆయన విద్య రాణించింది. ఈయనకి బలహీనతలు ఉన్నాయి, విద్య ఉన్నా రాణించలేదు. సరే కదా, నమ్ముకున్నవాడు చచ్చిపోవడానికి పనికొచ్చింది. బాగా అస్తమానం మళ్ళీ వెనక్కి వచ్చి వినండు సుమా, గాంధారి గురించి కుంతి గురించి విన్నంత ఉద్విగ్నతతో ఉండదు, కాస్త నవ్వుతూ సంతోషంగా వినడానికే బాగుంటుంది. అందుకే మిమ్మల్ని మరీ వై వ్యాసుడు కుంతి గాంధారి అని కొంచెం అలా వినేటట్టు చేశాను కదా అని శల్యుణ్ణి తీసుకున్నారు. అంత మాత్రం చేత కేవలం సంతోషంగా వినడానికి తీసుకోకండి, జీవితంలో ఒక పెద్ద దోషాన్ని దిద్దుకోవడానికి మార్గంగా తీసుకోవాలి. కాబట్టి చెప్పి, దర్పమును తేజమును మాయ దళర బలికి చిక్కువరచిన ఏయంగ చేతులాడకునికి రాధాతనూజునర్జునుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరుచు. ఎలా మాట్లాడతానో తెలుసా, నేను వెళ్ళి సారథ్యం చేసినప్పుడు మామూలుగా మాట్లాడను, ఆయన యొక్క గర్వం అంతా నశించిపోవాలి. అసలు ముందు ఎక్కడికైనా ఓ కార్యం మీరు ఎడుతున్నారనుకోండి, మీకు లోపల ఒక విశ్వాసం ఉండాలి. నేను ఈ మెట్లు ఎక్కుతున్నాను అనుకోండి, నా మీద నాకు విశ్వాసం ఉండాలి. నేను ఇవాళ చెప్పగలను, ఏమిటి బెంగ, ఏమిటి తెలియదు నాకు, నేను చెప్పగలను, అది గర్వం కాకూడదు, కానీ ఆత్మవిశ్వాసం పోకూడదు. ఆత్మవిశ్వాసానికి గర్వానికి మధ్యలో ఒక సన్నటి సరళ రేఖ ఉంటుంది, దాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, పరాకుగా చూడాలి. కబాడీ ఆడేవాళ్ళు చూడండి, ఎంత లోపలికెడుతున్నా తాను పడితే శరీరం పొడుగుకి గీత అందుతుందా అన్నది చూసుకుంటూ ఉంటాడు, తప్ప ఆ గీత అందదన్నంత లోపలికి వెళ్ళడు, అంత ప్రమాదాన్ని స్వీకరించడు. అలాగే ఆత్మవిశ్వాసము గర్వమవుతోందా అన్నదాన్ని ఎప్పుడూ పరిశీలన చేసుకుంటూ ఉండాలి, రెండిటికి మధ్య హద్దు పాటించాలి. ఆత్మవిశ్వాసం కొరబడిపోయిందనుకోండి, అమ్మ బాబోయ్ నేను చెప్పగలనా అని అనుమానం వచ్చేసింది అనుకోండి, ఇక మీరు చెప్పగలిగినది కూడా మీకు జ్ఞాపకానికి రాదు. ఎందుకని అంటే, సంశయాత్మ వినశ్యతి, అనుమానం ప్రబలిపోయి తన మీద తనకి నమ్మకం పోతే ఇక తాను ఏదీ చెయ్యలేడు, ఎందుకంటే జ్ఞాపకానికి రాదు. నేనేం చేస్తానో తెలుసా, నా మాటల చేత కర్ణుని యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆయనకున్నటువంటి తన మీద తనకున్న నమ్మకాన్ని, దర్పాన్ని పడగొట్టేస్తాను, నా మాటలతో ఛేదించేస్తాను. అందుకే అసలు కర్ణుడి రథమెక్కుతూనే, నువ్వెంత నీ బ్రతుకెంత నీకు యుద్ధమా, నేను సారథ అని మొదలెట్టాడు మొదలు. ఇంకా ఆయనకి ఏమి జ్ఞాపకం ఉంటుందండి, దాని వలన ఏం చేస్తానో తెలుసా,
కర్ణుడి యొక్క పరాక్రమం క్షీణించిపోయేట్టు చేస్తాను. ఎప్పుడైతే కర్ణ పరాక్రమం క్షీణించిపోయిందో ఆయన అర్జునుడిని కొట్టడం కాదు, అర్జునుడి బాణములకు కర్ణుడు నిహతుడవుతాడు, కర్ణుడు చచ్చిపోవడానికి కారణమవుతాడు. ఇంత కక్ష కేవలం ధర్మరాజు గారికి మాట ఇచ్చానని కాదు, ఇప్పుడు తాను ఎక్కడ ఇరుక్కున్నాడో అర్థమైంది. ఈ రావడం తొందరగా వస్తే అర్జునుడికి తను సారథవనేమో మేనమామే, అది కృష్ణుడు సారథైపోయాడు అర్జునుడికి, ఒక అవకాశం పోయింది. రెండు, చలమపందిల్లేశాడని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, పాండవుల వైపు ఉండకుండా పోయింది. ఇప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడు, ఖచ్చితంగా నిన్ను కర్ణుడికి సారథిగా వాడుకుంటాడని చెప్తున్నాడు. తాను మహారాజు, కర్ణుడు ఆయన దృష్టిలో సూతుడు, సూతుడికి నేను సారథ్యం చేయడం ఏమిటి, కాబట్టి ఇది నాకు అవమానం కదా, అందుకని నేను సారథ్యం చేస్తే వాడికి చేయవలసి రావడం ఏమిటి, నా కర్మ, అందుకని వాడు నాశనం అవ్వడానికి పనికి రావాలి నా సారథ్యం. ఎందుకని తన ఎదట ఇంకొకడు పొగడబడ్డాన్ని తాను అంగీకరించలేడు. ఇందాకనే చెప్పాక మీకు అక్క చెల్లెళ్ళని, ఇవి వ్యక్తిత్వానికి ఉండేటటువంటి అత్యంత ప్రమాదకరమైన కోణములు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అసలు ఐఏఎస్ ఆఫీసర్లకి ముస్సూరిలో కూడా మహాభారతంలోంచి కొన్ని పాఠాలు చెప్పాలి అనిపిస్తుంది. నేను కాదు, చెప్పగలిగిన ప్రజ్ఞావంతులు. ఎందుకంటే ఇందులో కన్నా పర్సనల్ మేనేజ్మెంటు, పర్సనాలిటీ డెవలప్మెంటు ఎక్కడుంటాయండి, ఎక్కడుంటాయి కదా, అంత గొప్ప విషయాలు ఉంటాయి అందులో. కాబట్టి ఇప్పుడు అంత నొక్కి చెప్తున్నాడు ధర్మరాజుకి, తప్పకుండా కర్ణుడు మరణించేటట్టుగా నేను అతనిని అనరాని మాటలన్నీ అంటాను, నువ్వు సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదు అన్నాడు. అని పోని అక్కడతో ఊరుకోలేదు. ఇప్పుడు ధర్మరాజు అన్నాడు, ఇది ఒకడేలా, నీవు మది ఎయ్యది కోరిన చేయువాడా, నాడ దయత సుతసూతి సభనాడిన మాటలకు చాలా నొచ్చి మా హృదయములెల్ల నీ వలన ఎంతయు పక్షము సేయు, అక్కట అదియునుగాక మీ పడిన ఆపదలెవ్వరిను నొవజేయనే. ధర్మరాజా, ఈ ఒక్క కోరికే కాదు, అటువైపుండి కర్ణుడి వైపు సారథ్యం చేస్తూ కర్ణుడు పాడయ్యేటట్టుగా చేయడమే కాదు, ఇంకా ఏమైనా కోరుకుంటే కోరుకో, ఇచ్చేస్తాను. ఇది ఎవరితో అన్నాడు, దుర్యోధనుడితో అన్నాడు. ఇప్పుడు ఎవరితో అంటున్నాడు, ధర్మరాజుతో అంటున్నాడు. ఎంత అంటున్నాడో అంత ఇరుక్కుంటున్నాడు, చూసుకోడు, పొగిడాడు అనేస్తాడు అంతే. అంటూ పైగా అంటున్నాడు, ఆ రోజున సభలో మిమ్మల్ని ఉద్దేశించి ఎటువంటి మాటలు మాట్లాడాడయ్యా కర్ణుడు, ఆ మాటలు నేను మర్చిపోయానా, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఏమవుతోంది, తన విద్య ఎందుకు పనికొస్తోంది, అది చూసుకోవట్లేదు, అయ్యయ్యో నేను నేర్చుకున్న విద్య ప్రౌఢిమ అంతా పోతోంది, కీర్తి మాసిపోతోంది, చివరికి శల్య సారథ్యం అని మిగిలిపోతాను నా జీవితంలో. ఆలోచిస్తున్నాడు, ఎక్కడైనా ఆలోచించట్లేదు, తప్పకుండా అలాగే చేస్తా, ఆనాడు సభలో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు, మా హృదయములెల్ల నీ వలన ఎంతయు పక్షము సేయు, మనస్ఫూర్తిగా నేను నీ పక్షానే ఉంటాను, కర్ణుడి పక్షాన ఉండే సావకాశమే లేదు, అటువంటి కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు అది వాడి చావుకు పనికొస్తుంది తప్ప ఆయన గురి చూసి కొట్టడానికి పనికిరాదు ఆ సారథ్యం, నీ అన్నమాట చేస్తా, అకార్యం అంటామే సకార్యమే. ఎంత మాట ఇచ్చేస్తున్నాడండి, ఎంత అపకీర్తి మూట కట్టేసుకుంటాడు రాబోవు కాలంలో. పోని ఇక్కడతో పోయిందనుకుంటున్నారా, ఎదర చూద్దురు కానీ. ఇంకా ఎక్కడెక్కడ పొగిడితే అక్కడక్కడ ఇరుక్కున్నాడు జీవితంలో, ఎంత ఇరుక్కుపోయాడో తెలుసా, మీరు చూస్తే ఆశ్చర్యపోతారు, తనకి తాను ఇంత సమస్య అయిపోయాడు ఆఖరికి. ఎందుకని అంటే ఆయన దగ్గర నిజంగా ఎన్ని విద్యలండి, మద్రదేశాధిపతి, మహారాజు, గొప్ప సైన్యం, గొప్ప గదాయుద్ధం చేస్తాడు, ఏ సామాన్యమైన గదాయుద్ధం కాదు, భీమసేనుణ్ణి ఎదుర్కొంటాడు గదాయుద్ధంలో, అంత గొప్ప హరివీర భయంకరుడు, ధనుర్విద్యాపారంగతుడు, విలువిద్యతో యుద్ధం చేస్తాడు. ఇది కాక అభిమాన విద్య చేత అద్భుతమైన సారథ్యం చేస్తాడు. ఇంత విద్య ఉంది, ఇన్ని గుణములు ఉన్నాయి, ఇంత శక్తి ఉంది, పొగట్టకి లొంగడం అన్న ఒక్క బలహీనత కాల్చేసిందంతే, శల్యుడి జీవితాన్నంతటినీ శాసనం చేసేసింది. కాబట్టి అన్నాడు, ఎందుకు బెంగపెట్టుకుంటావు, తప్పకుండా అలా చేస్తాను అని. ఏమయ్యా, కష్టపడ్డ వాళ్ళందరూ పాడైపోతారనుకుంటున్నావా, ఒక్కనాటికి పాడవరు,
వాసవుడు తొల్లి నిజకాంతాసహితముగాగా అధిక దైన్యమునుందెన్ మీ సంపద పెద్దయే విధి చేసిన గతి పడకయుండ శివునకు వశమే. ఇందుకయ్యా బెంగపెట్టుకుంటావు. ఒకనకొకప్పుడు ఇంద్రుడంతటి వాడు తన భార్య శచీదేవితో కలిసి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? కష్టాలు పడ్డా వాళ్ళందరూ పాడైపోయారా? పాడైపోలేదయా, వృద్ధిలోకి వచ్చారు. ఇంద్రుడంతటి వాడు వృద్ధిలోకి వచ్చాడు. ఇంద్రుడి పడ్డ కష్టాలతో ఆలోచిస్తే మీరు పడ్డ కష్టాలు కష్టాలా? బెంగపెట్టుకోకోయ్, కుంగిపోకు. రాజ్యము నీకు తప్పకుండా సమకూరి తీరుతుంది. ఒకనకొకనాడు నహుషుడు ఇంద్రుణ్ణి ఎదిరించి అధర్మ మార్గంలో ఇంద్రపదవియందు ప్రవర్తించి పతనమై భూమి మీద పడిపోలేదా? దుర్యోధనుడు అంతకన్నా గొప్పవాడా? అధర్మం పట్టుకున్నాడు కాబట్టి నేల మీద పడిపోడా? మీ కష్టాలు పోతాయి. ఇంద్రుడు ఒకనాడు కష్టాలు పడి మళ్ళీ ఎలా సుఖపడ్డాడో అలా మీరు కూడా కష్టాలు పడ్డారు, తప్పకుండా సుఖాలు పొందుతారో, బెంగపెట్టుకోకండి అన్నాడు. బలహీనత అంటే పొగడ్త అంటేనండి, నోటితోనే పొగడక్కర్లేదు. పొగడ్తకి అనేక కోణాలు ఉంటాయి. మీరు తీసుకొచ్చి ఇంత అబ్బా ఎన్ని విషయాలు తెలుసండి మీకు, అసలు నిజంగా ఎంత బాగా చెప్తారండి ఆ సమయానికి అలాగా, అది ఏమిటండి అన్నారు అనుకోండి, వాడు మరీ పొగిపోతాడు. ఎందుకో తెలుసా? ధర్మరాజుకి తెలియని విషయమా ఇది? నాకు చెప్పే అవకాశం వచ్చిందా? ధర్మరాజు శ్రోత, నేను వక్త అనుకుంటాడా? అనుకోడా? ఇక్కడ వేశాడు పాచిక మళ్ళీ ధర్మరాజు. ఎందుకంటే చాలా పెద్ద ఆట ఆడుతున్నాడు, కర్ణుడి మరణాన్ని కొనుక్కుంటున్నాడు ఇప్పుడు. ఎలా? దుర్యోధనుడు వేసిన పాచికకి పై పాచిక వేసి అందుకొని మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఆయనలా డబ్బు ఖర్చు పెట్టి చలవ పందిళ్ళు అవి వేయడు, చాలా తేలిగ్గా వేస్తాడు ధర్మరాజు గారు. అమ్మో, ఆయనే సామాన్యుడు గారు ఉండో, అందుకని ఆయన అన్నాడు. ఏమన్నారు? నహుషుడు ఇంద్రపదవిలోంచి పడిపోయాడా? కష్టాలు పడ్డ దేవేంద్రుడు మళ్ళీ అంత సంతోషంగా ఉన్నాడా? ఎంత మనసుకి ఊరట కలిగే మాట చెప్పారండి. ఆ కథ ఏమిటో ఒకసారి చెప్దురు. రే, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు, మీరందరూ ఇలా రండి కూర్చోండి. మామయ్య గారు ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారా తెలుసా? ఎంత మంచి విషయం మాట్లాడుతున్నారు. మన కష్టాలు ఇంద్రుడి కష్టాల్లా పోతున్నాయంటున్నారు. ఆయన్ని అడిగాను పెద్దవారిని, అయ్యా అసలు ఆ కథ ఏమిటో చెప్పండి అని అడిగాను. మన కోసం చెప్తున్నారా? వచ్చి కూర్చోండి అందరూ. అందరూ వచ్చి కూర్చుని అయ్యా చెప్పండి అని ఇలా కూర్చుంటే ధర్మరాజు కూడా అయ్యా ప్రారంభం చేయండి అని ఇలా అన్నాడు అనుకోండి. అబ్బా, ఇంతకన్నా ఏమిట్రా, ధర్మరాజు చేతులు కట్టు కూర్చుంటే నేను చెప్తున్నాను, మళ్ళీ ఇదో పెద్ద ఉబ్బా కాదా? అంటే పొగడ్తకి లొంగడం అన్న కోణానికి ఎన్ని అంచులు. పాపం ఎలా వాడేసుకున్నారండి బలహీనత తెలిసిపోయి శల్యుణ్ణి. అంటే పిచ్చి ఆయన వేదిక దొరికింది కదా అని ధర్మరాజా చెప్పడం మొదలెడతాను వినబోయి నహుష వృత్తాంతం అని చెప్పి మొదలు పెట్టబోయి పోన్లే, మళ్ళీ రేపు సాయంకాలం 7 గంటలకు మొదలు పెడతాను, ఇప్పుడు సమయం సరిపోదని ఆయన రేపటికి వాయిదా వేసినట్లుగా భావిస్తూ నేను వాయిదా వేస్తున్నాను, రేపు సాయంకాలం 7 గంటలకి మళ్ళీ ప్రారంభిస్తాను. మీరు చూసుకున్నారో లేదో టైం అయిపోయింది 8:30, అందుకని మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.